సో నిన్నటి సెషన్లో మహేష్ గారు మాత్రమే ఉన్నారండి. ఓకే, ఈరోజు మీరు సుధీర్ అండ్ సాయి, మేబీ ఇట్ ఈస్ న్యూ ఫర్ యూ, బట్ నిన్నటి సెషన్లో మహేష్ ఇంకా మంజరి అండ్ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు జాయిన్ అవ్వలేదండి. సో దే పింగ్ మీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఆఫ్. సో ఈరోజు సెషన్లో ఏం చేద్దాం అంటే నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ బేసిక్స్ అన్నమాట. ఒక ఫైవ్ వైస్ మినిట్స్ నెట్వర్క్ రీక్యాప్ శ్రీని 5 మినిట్స్ రీక్యాప్ చేస్తారా? ఏమేమి చెప్పారు ఇంతవరకు? షూర్ ఈ రోజు సెషన్ లో అంటే ఈ రోజు ఆబ్జెక్టివ్ ఏంటంటే అజూర్ లో నెట్వర్కింగ్ బేసిక్స్ నుంచి మనం చూడాలన్నమాట. అదే ఇది యాక్చువల్గా ప్రాక్టికల్లీ ఫస్ట్ సెషన్ అనమాట. సో దీనికి ముందర మనం నిన్న మనం ఏం డిస్కస్ చేసామంటే వాట్ ఈస్ ఆన్ ప్రిమైస్, వాట్ ఈస్ క్లౌడ్, దాని గురించి డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ ఏంటి, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఏంటి అండి, అలానే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఇంప్లిమెంటింగ్ సొల్యూషన్స్ విత్ ఇన్ అజూర్, ఆన్ ప్రిమైజ్ లో మీకు కొన్ని సర్వర్స్ ఉన్నాయి, సో దాన్ని మీరు అజూర్ లోకి తీసుకురావాలి. ఆ సర్వీసెస్ కానీ సర్వర్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే ఆ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు అజూర్ లోకి తీసుకురావాలి అంటే మీరు ఒకసారి మ్యూట్ లో పెట్టుకురా. ఎవరైతే మాట్లాడుతున్నారో క్వరీస్ అడగవలసినప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. నాయిస్ వస్తుంది చాలా. ఓకే, ఎందుకంటే ఇదే నాయిస్ రికార్డ్ అవుతుంది. యా, సో తర్వాత నేను దీని గురించి డిస్కస్ చేస్తుంటే అజూర్ బేసిక్స్ గురించి కాస్త డిస్కస్ చేసాం నిన్న. దాంట్లో వచ్చేసరికి మీకు ఎలా పోర్టల్లో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, మోర్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, ఓకే వాట్ ఈస్ సబ్స్క్రిప్షన్, అండ్ రిసోర్స్ గ్రూప్. సో ఈ రెండింటి గురించి డిస్కస్ చేసాం ఇంతవరకు, నిన్న కవర్ చేసాం. అవునా మహేష్, ఇంకా ఇంకా వేరే ఏమన్నా కవర్ చేసామా? యా, సో ఇంకొక చిన్న టాపిక్ కవర్ చేసామండి. ఓకే, సో ఐపీ అడ్రస్ గురించి డిస్కస్ చేసాం. దాంట్లో ఇంతవరకు డిస్కస్ చేసామండి నిన్న. మీకు ఏమైనా ఐడియా ఉందా వీటి గురించి? ఆర్ రిపీట్ చేయమంటారా? మోర్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ మనకి వీడియో ఇస్తానండి. ఓకే, సో దాంట్లో ఇవన్నీ ఉంటాయి ఆల్రెడీ. సో మోర్ ఆఫ్ థియరీ, దీంట్లో ప్రాక్టికల్గా మనం ఏమి డిస్కస్ చేయాలి అంటే ల్యాబ్స్ ఏమి కండక్ట్ చేయాలి నిన్న, మోర్ ఆఫ్ థియరీ అనమాట. సో ఈరోజు సెషన్లో ఏమన్నా అంటే లెట్స్ గో విత్ ది అజూర్ బేసిక్స్, అజూర్ నెట్వర్కింగ్ బేసిక్స్ ఎస్పెషల్లీ. సో నిన్న నేనేం చెప్పానంటే ఒక ఒక సినారీ వచ్చేసి లెట్స్ సే you are working for xyz.com or xyz organization. అక్కడ మనకి రెండు ఉన్నాయి, ఒకటి ఆన్ ప్రీమైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది స్ప్రెడ్ అక్రాస్ గ్లోబ్, మల్టిపుల్ జియోగ్రఫీస్. అలాగే మీ ప్లానింగ్ ఏంటంటే అజూర్లో మీరు మైగ్రేట్ చేయాలని చెప్పి అనుకుంటాను. సో అజూర్లోకి మైగ్రేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం దేని గురించి మాట్లాడాలండి? అజూర్లో రీజియన్స్ అండ్ ఏబి జోన్స్ గురించి డిస్కస్ చేస్తాం నిన్న. అవునా మహేష్? హలో, కరెక్ట్. ఓకే, సో ఆన్ ప్రిమైజ్లో ఎగ్జిస్టింగ్ సోన్సో కంపెనీ ఆన్ ప్రిమైజ్లో మనకి యుఎస్లో 2 సైట్స్ ఉన్నాయి, అలాగే యూకేలో 2 సైట్స్ ఉన్నాయి, అలాగే ఏషియాలో 2 సైట్స్ ఉన్నాయి. సో యాజ్ పార్ట్ ఆఫ్ ది క్లౌడ్ అడాప్షన్ నేనేమన్నానంటే వన్ ఆఫ్ ది సెకండరీ సైట్ యాజ్ అ పైలట్ ఆర్ యాజ్ ఎ పిఓసి ఎట్లా అని అనుకోండి. సో నేను అజూర్లోకి మూవ్ చేయాలనేది ప్లాన్ అనుకోండి. సో ఇన్ దట్ కేస్ మీరు నెట్వర్క్ టోపాలజీని ఏ విధంగా డిఫైన్ చేస్తారు? సో అక్కడ వరకు డిస్కస్ చేసాం. సో అక్కడ నుంచి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనమాట. సో నెట్వర్క్ టోపాలజీని ఏ విధంగా డిజైన్ చేస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐడియా ఉందా, సాయి కానీ సుధీర్ కానీ 10 డాట్ సిరీస్, 172 డాట్ సిరీస్,
192.series ఈ ఐడియా ఉన్నాయా మీకు? క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ప్రైవేట్ ఐపి అడ్రసెస్. ఓకే, సో కన్సిడర్ దిస్ యాజ్ ఏ ఎంటర్ప్రైజ్ కస్టమర్. సో ఇవి రెండు రూల్ అవుట్ చేయండి. నాకు 10.series లో ఒక సపరేట్ కావాలి. సో మీరు ఏ విధంగా డిజైన్ చేస్తారు? ఆర్ 10.series లో ఒక రేంజ్ ఆఫ్ ఐపీస్ కావాలి నాకు ఎక్కడ అజూర్ లో. సో మీరు దాన్ని ఏ విధంగా డిజైన్ చేస్తారు? లేదు సరే, కొంచెం సేపు అజూర్ ని పక్కన పెడదాం. ట్రెడిషనల్ వేలో నాకు 10.series లో కొన్ని రేంజ్ ఆఫ్ ఐపీస్ కావాలి. సో దాన్ని ఏ విధంగా డిజైన్ చేస్తారు? Let's understand how we can consider. So mari ekku stress cheyakunda let's take a basic architecture. Basic architecture ante evithanga cheppochu ante three tier architecture andariki telisindhe college chadukunnappudu. Application database. So మూడు డిఫరెంట్ లేయర్స్ కానీ మూడు డిఫరెంట్ టైర్స్ కానీ మీరు డిజైన్ చేసినప్పుడు, సో మీరు సేమ్ ఐపీస్ని యూస్ చేస్తారా, డిఫరెంట్ ఐపీస్ని యూస్ చేస్తారా? ఇన్ ఆర్డర్ టు ప్లేస్ యువర్ సర్వీసెస్ ఆర్ సర్వర్స్ ఆర్ కాంపోనెంట్స్, మీరు ఒక్కొక్క టైర్లో మీరు డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా ప్లాన్ చేస్తారు? Leave about Azure traditional ga different type address. So traditional ga manam ela design chestam ante, so within the data center lo meeku oka rack lone unnai server lanni. Fine, doesn't matter e rack lo unnai akkada unnai enti anedi manaki pedda criteria em kaadu. Okay, so oke rack lo undochu, vere vere rack lo undochu, oke room lo undochu, vere room lo undochu, vere row lo undochu, ekkadaina undi. బట్ మీరు ఎలా డిజైన్ చేస్తారు అంటే, లెట్స్ సే ఈ వెబ్ సర్వీస్ బి అన్మ్యూట్ ప్లీజ్. వెబ్ సర్వీసెస్ రన్ చేయడానికి మీరు ఒక 3 సర్వర్స్ ని బెంచ్ మార్క్ కింద క్యాలిక్యులేట్ చేశారు. మేబీ ఇట్ కెన్ గ్రో బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ యువర్ గ్రోత్ ఈ సర్వర్స్ కూడా గ్రో అవుతాయి. సో యాజ్ ఆఫ్ నౌ కన్సిడర్ ఈ 3 సర్వర్లు కూడా వెబ్ సర్వీసెస్ రన్ చేయడానికి యూస్ చేస్తున్నారు. అట్లానే ఒక ఫోర్ సర్వర్స్ ఉన్నాయి. ఈ 4 సర్వర్స్ ఏంటంటే అప్లికేషన్స్ రన్ చేయడానికి మీరు యూస్ చేస్తున్నారు. అట్లానే ఇంకొక 2 సర్వర్స్ ఉన్నాయి డేటాబేస్ కోసం. సో మీరు నెట్వర్కింగ్ డిజైన్ చేసేటప్పుడు ఏ విధంగా డిజైన్ చేస్తారు? యువర్ ప్రొడిక్షన్ ఆర్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. సో మీరే కదా నెట్వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నారు. సో ఏ క్లస్టర్ బేస్డ్ చేస్తాం సార్. మరి అంటే ఫ్రంట్ ఎండ్ బిజినెస్ ఎలా ఉన్నారు అనేవాడి, బ్యాక్ ఎండ్ లో డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ అ క్లస్టర్ ఆర్ స్టాండ్ అలోన్ సర్వర్, మీరు ఈ 3 టైర్స్ లో సర్వర్స్ ను పెట్టాలంటే ఫస్ట్ మీరు ఏ విధంగా నెట్వర్క్ డిజైన్ చేస్తారు? ఒక కస్టమర్ కి ఈ 3 అప్లికేషన్ అంటే 3 టైర్ అప్లికేషన్ ఉంటుంది. సో దీనికి మనం ఐపీస్ ఇవ్వాలి. ఏ విధంగా డిజైన్ చేయొచ్చు మనం? సారీ సార్, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయాలి మళ్ళీ ఒకసారి. 3 టైర్ ఆర్కిటెక్చర్, ఐ హావ్ అ త్రీ డిఫరెంట్ లేయర్స్ within my application. One presentation, application, database. Presentation means web layer. So I want to control a traffic flow within my organization and how we will design the network. And this scenario. Okay. Ideally, if you don't want to generate any. So considering yesterday 10.179. అదేనా ఇది అనుకున్నాం కదా, 0.0/16 అని చెప్పి ఒక సబ్నెట్ ఇచ్చారు నాకు. నెట్వర్క్ ఆర్కిటెక్ట్ ఏమి ఇచ్చారంటే
మీరు ఇది వాడుకోండి, దీంట్లో మీకు 65,000 ఐపీస్ వస్తాయి అని చెప్పి అన్నారు. ఫైన్, ఈ 65,000 ఐపీస్ని మీరు ఏ విధంగా డివైడ్ చేసి ఎట్లా కంట్రోల్ చేస్తారు మీ అప్లికేషన్ని? అర్థమైందా? అర్థం కాలేదా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ క్లౌడ్, ఆన్ ప్రిమైస్. సో నేనేం చేస్తాను అంటే, ఇలా మనకిచ్చిన దాంట్లో నుంచి /24 ఒక సబ్నెట్ క్రియేట్ చేస్తా, /24 ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేస్తా, /24 ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేస్తా. వాట్ డూ యూ మీన్ బై /24? వాట్ డూ యూ మీన్ బై /16? సుధీర్ చెప్పగలరా? /24 మీన్స్ ఏబిసి థర్డ్ సబ్నెట్ 8/8/24, థర్డ్ వన్. థర్డ్ వన్ 16 మీన్స్ సెకండ్ వన్, అవునా? Yes sir. ఓకే, సో వెన్ ఐ సే /24, సరే ఇక్కడ మనం 10.179 తీసుకున్నాం అనుకోండి, /24 అన్నప్పుడు నేను ఎంత కొంత రేంజ్ ఇవ్వాలి కదా. సో వెబ్ లేయర్ ఈజ్ ఈక్వల్ టు 10.179.21.0/24 అన్న. అంటే దాని అర్థం ఏంటంటే, వెబ్ సర్వర్స్ అన్నీ కూడా 10.179. మీకు ఎయిర్ వస్తుందండి బాగా, సుతేజ్. ఇది మీ వెబ్ సర్వర్స్ రేంజ్ అనమాట. ఓకేనా? అట్లానే అప్లికేషన్ సర్వర్స్కి నేనేమంటానంటే, అప్లికేషన్ సర్వర్స్ ఆల్సో హ్యావ్ సమ్ రేంజ్, 10.179.99.0, ఇట్లానే ఉంటాయి ర్యాండమ్గా. మీరేమి సిరీస్లో దొరుకుతాయని చెప్పి ఎప్పుడు ప్రెడిక్ట్ చేయొద్దు, ఎందుకంటే కంపెనీ వచ్చేసి 100 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ, అజూర్ వచ్చేసరికి 10 సంవత్సరాల నుంచి ఉంది. సో వెన్ ఆర్గనైజేషన్ ఈస్ ట్రయింగ్ టు అడాప్ట్ ది అజూర్ యాజ్ ఏ క్లౌడ్ పార్ట్నర్ ఆర్ యాజ్ ఎ క్లౌడ్ ప్రొవైడర్, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు అజూర్ని యాజ్ ఎ పార్ట్ మీరు ఎంబెడ్ చేసుకుంటారు, కానీ దీన్ని ఏది సపరేట్గా ట్రీట్ చేసి కొత్తగా ఐపీలు ఇవ్వడానికి మీకు చాయిస్ లేదు. సో మీకున్న దాంట్లో నుంచి ఫ్రీ ఐపీస్ తీసుకొని డిజైన్ చేసుకోవాలి తప్ప, ఆల్ టుగెదర్ బ్రాండ్ న్యూ స్టార్ట్అప్ కంపెనీ లాగా మీరు ట్రీట్ చేయలేరు. ఎందుకంటే ఇఫ్ యూఆర్ ట్రీటింగ్ అజూర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్ ఫర్ యువర్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఉన్న దాంట్లో నుంచే ఫ్రీ ఐపీస్ తీసుకుని వాడుకోవాలి. ఇన్ ద సెన్స్, క్లాస్ ఏలో అవైలబుల్ రిజర్వ్డ్ ప్రైవేట్ ఐపీస్, దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఎట్లనేదో ర్యాండమ్గా యాప్ సర్వీసెస్కి ఈ విధంగా ఇచ్చాం. దాని అర్థం ఏంటి, 10.179.99.0 to 255, 0 to 255 ఎలాగో వాడాం. సో యూ విల్ గెట్ 255 ఇస్ నెట్వర్క్ అడ్రస్ అండ్ 255 ఇస్ ది బ్రాడ్కాస్ట్ అడ్రస్, బ్రాడ్కాస్టింగ్ ఐపీ, రైట్? సో అట్లానే డేటాబేస్కి వచ్చేసరికి 10.179.201.0/24. ఇలాగే ఎనిపిస్తానంటే ర్యాండమ్గా మనకి ఫ్రీ ఏది ఫ్రీ దొరికితే అది వాడుకుంటాం. దాన్ని ఎక్కడ పెడతాం అంటే, ఐ హ్యావ్ అ సెంట్రల్ రిపాజిటరీ వేర్ ఐ కెన్ డిఫైన్ దీస్ ఆర్ ద బౌండరీస్ దట్ ఐ హ్యావ్ డిఫైన్డ్ ఫర్ అజూర్ ఆర్ ఆన్ ప్రిమైజ్ ఆర్ XYZ ఆఫీస్. సో ఇవన్నీ ఇక్కడ ట్రాక్ చేయడానికి ఏదో సెంట్రల్ డేటాబేస్ ఉంటుంది మనకి వితిన్ ద ఆర్గనైజేషన్. సో అక్కడ నుంచి నేను ఫెచ్ చేసుకుని ఇవి డిఫైన్ చేసుకుంటున్నాను, 10.179.201 నుంచి 201.0 to 255. అసలు ఇలా ఎందుకు డిఫైన్ చేయాలి, వాట్ ఈస్ ద రీజన్ చెప్పగలరా? క్రైటీరియా ఏంటి అంటే, క్రైటీరియా అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి, క్రైటీరియా ఏంటి అంటే, పబ్లిక్ ఇంటర్నెట్ నుండి ఎవరైనా ఏదైనా సర్వీస్ యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, ఈ మూడు సర్వర్లు రెస్పాన్సిబుల్ టు రెస్పాండ్. వెబ్ సర్వర్లు అంటేనే దాని వాటి పర్పసే అది. ఎవరైనా అక్రాస్ ది గ్లోబ్ ఎవరైనా ఏదైనా యాక్సెస్ చేస్తున్నారు అంటే ఓవర్ ది వెబ్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది, ఈ మూడిట్లది. సో ఇన్ ద సెన్స్ దీస్ త్రీ సర్వర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు యాక్సెప్ట్ ది డేటా ఫ్రమ్ ఇంటర్నెట్, మీన్స్ ఈ సబ్నెట్లో ఉన్న ఏ సర్వర్లు అయితే ఉన్నాయో దే ఆర్ అలౌడ్ ఫ్రమ్ ఇంటర్నెట్ ఫస్ట్ థింగ్. ఓకే,
అంటే మీరు ఈ 254 సర్వర్లు లేదంటే 254 డివైజ్లు ఏవైతే ఈ సబ్నెట్లు పెడతారో అవన్నీ ఎక్స్పోజ్ టు ఇంటర్నెట్. ఆ తర్వాత అప్లికేషన్ లేయర్కి వచ్చేసరికి అప్లికేషన్ లేయర్ హ్యాస్ లిటిల్ సెక్యూరిటీ. ఎలా చెప్పొచ్చు అంటే కొంచెం సెక్యూరిటీ టైట్ చేసాం అనుకోండి, అది ఎట్లా ఉంటుందంటే ఎవరైనా సరే వెబ్ సర్వర్ నుంచి డేటా వస్తేనే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను, మిగతా ఎవరు ట్రై చేసినా సారీ నో లక్. అటువంటప్పుడు మనం సెక్యూరిటీ ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? సోర్స్ దిస్, డెస్టినేషన్ ఇస్ దిస్. ఈ రేంజ్లో ఉంటేనే డేటాని ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ చేయి, లేదంటే బ్లాక్ ఇట్. డిఫైన్ చేయొచ్చా రూల్స్ ఈ విధంగా మనం నెట్వర్క్లో? ఓకేనా? సో అప్లికేషన్ సర్వర్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి, కానీ వేరే సర్వర్స్ ఏమైనా అప్లికేషన్ సర్వర్స్తో మాట్లాడాలంటే ఈ రేంజ్లో నుంచి వస్తే మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, మిగతా ఎవరు ట్రై చేసినా సారీ యూ డోంట్ హ్యావ్ యాక్సెస్. క్లియర్? అలానే అలానే అప్లికేషన్ సర్వర్స్ డేటాబేస్ సర్వర్స్కి డేటా సెండ్ చేయగలుగుతాయి. ఇన్ ద సెన్స్ డిబి సర్వర్స్ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ ఫ్రమ్ అప్లికేషన్ సర్వర్. ఇఫ్ వెబ్ సర్వర్ ఈస్ డైరెక్ట్లీ ట్రయింగ్ టు యాక్సెస్ ది డేటాబేస్, సారీ నో లక్. ఇంటర్నెట్ ఈస్ డైరెక్ట్లీ ట్రయింగ్ టు యాక్సెస్ ది డేటాబేస్, సారీ నో లక్. అవునా? ఓకే. సో ఇన్ ఆర్డర్ టు డిఫైన్ దీస్ కైండ్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ, ఏసీఎల్ కదా సార్ అది స్టేట్ ఫుల్ స్టేట్లెస్ చాలా ఉంటాయి మనకి దీంట్లో. ఓకేనా? స్టేట్లెస్ స్టేట్ అది కాకుండాను ఇది ఏసీఎల్ కూడా క్రియేట్ చేయొచ్చు కదా సార్ ఇలాగా అవును, యాక్సెస్ కంట్రోల్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకే, అది ట్రెడిషనల్ వేలో మనం ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇంకా ట్రెడిషనల్ వేలో ఇంకా డీప్గా వెళ్ళాం అనుకోండి, విఎంవేర్ అంటే ఇది నెట్వర్క్ టోపాలజీలో నెట్వర్క్ సైడ్ ఎట్లా ఉంది, విఎంవేర్ సైడ్ దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఓకే, వెన్ ఐ సే ఇవి మూడు మూడు నెట్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ నెట్వర్క్ లో పెట్టాను, నేనేం చెప్తున్నానంటే బాబు ఒక ర్యాక్ లో మూడు సర్వర్లు ఐదు సర్వర్లు ఉన్నాయి, ఒక ఐదు సర్వర్లు ఉన్నాయి, 1 2 3 4 5 సర్వర్స్ ఉన్నాయి ర్యాక్ లో. ఓకే, అన్నిట్లో కూడా ESXi ఉంది. సో ఇక్కడ 4 3 2 ఆర్ ఫ్యూ మోర్ మెషిన్స్ ఆర్ దేర్ ఎగ్జాంపుల్, ఇట్లా కొన్ని మెషిన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక మూడు ఉన్నాయి, ఇక్కడ ఒక మూడు ఉన్నాయి, ఇలా కొన్ని కొన్ని సర్వర్స్లో ఒక్కొక్క హోస్ట్లో రన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా వర్చువల్ మెషిన్స్. అంటే ఒక వెబ్ సర్వర్ ఇక్కడ ఉంది, ఒక అప్లికేషన్ సర్వర్ ఇక్కడే ఉంది, ఒకే ఫిజికల్ సర్వర్లో. దెన్ హౌ యూ విల్ కంట్రోల్ ద ట్రాఫిక్ ఎట్ ఫిజికల్ సర్వర్ లెవెల్? అదే ఉంది లాజిక్ మహేష్. టర్మ్స్ ఆఫ్ నెట్వర్క్ స్టాండ్ పాయింట్ ఐ హావ్ డిఫైన్డ్ త్రీ లేయర్స్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వర్ ఆర్కిటెక్చర్ నేను ఈ 10 15 సర్వర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇట్లా ఒక ఐదు సర్వర్లో ప్లేస్ చేశా. ఒక 15 సర్వర్లు ఉన్నాయి వర్చువల్ మెషిన్స్, అవన్నీ కూడా ఒక ఐదు ఫిజికల్ సర్వర్స్ లో ప్లేస్ చేశా. నౌ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసినప్పుడు, ఒక హోస్ట్ మీద క్రియేట్ చేసినప్పుడు దాంట్లో యాప్ సర్వర్ ఉండొచ్చు, వెబ్ సర్వర్ ఉండొచ్చు, డిబి సర్వర్ ఉండొచ్చు, డజంట్ మ్యాటర్, ఏ సర్వర్ ఎక్కడైనా ఉండొచ్చు కదా. ఓకే, నౌ హౌ యూ విల్ కోరిలేట్ దీస్ టు? ట్రెడిషనల్ వే మహేష్, కోరిలేట్ మీన్స్ డిపెండింగ్ అపాన్ ద ఐపి రేంజ్ వి కెన్ ట్రై టు సెగ్రిగేట్ దోస్ బాక్సెస్. బాక్సెస్ ఫిజికల్లీ ఫిజికల్లీ ఆల్ ద సర్వర్స్ ఆర్ ఇన్ వన్ ర్యాక్. ఓకే, అండ్ And just to provide high availability, when I say high availability, I need three virtual machines. So what I did, I have created one virtual machine here, one virtual machine here, and one virtual machine here. Three web servers in three physical servers means if this server goes bad, at any cost, I have two more servers in my physical infrastructure so that I can run my business without any interruption. Maybe users are facing some slowness that is agreed and accepted. Because you cannot avoid the failures. When the failure has happened, you need to work upon how you can avoid those failures or how you can overcome those failures. But you cannot control those failures. Physical failures, power failures, network failures, or motherboard,
ఆర్ హార్డ్వేర్ ఫెయిల్యూర్స్, యూ కెనాట్ ఈవెన్ అవాయిడ్ ఎనీ ఆఫ్ దోస్. సో అటువంటప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే, ఈ మూడింటిని ఒకే సర్వర్లో పెట్టానుకోండి, ఆ సర్వర్ పోతే మిగతా నాలుగు సర్వర్లు బాగానే ఉన్నాయి, మిగతా అన్నీ రన్ అవుతున్నాయి, కానీ ఫ్రంట్ ఎండ్లో డౌన్ టైం వస్తుంది కదా మీకు. ద బెస్ట్ ప్రాక్టీస్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్ మల్టిపుల్ ఫిజికల్ హార్డ్వేర్. ఇది ట్రెడిషనల్ వేలో మనం ఈ విధంగా చూస్తాం. అవునా? నెట్వర్క్ టోపాలజీ చూసుకున్నట్లయితే ఈ విధంగా డిజైన్ చేస్తాము, సర్వర్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా డిజైన్ చేస్తాము. అవునా మహేష్, కన్ఫ్యూజన్ ఏమనుందా? క్లియరా? Yeah, that's like why are we using three servers for three different roles is the question, right? What you are looking for? No. Network standpoint of view lo network traffic flow ni ye vidhanga control chestam anedi network chusukuntundi. Avuna? Yeah. Alage servers lo meer anni server lo oke chota pettukochu, still it will work. బట్ మీరు సర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి, సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏం చేస్తారంటే, హై అవైలబిలిటీ, రోబస్ట్, అలాగే సెక్యూరిటీ, ఇట్లా అన్ని కన్సిడర్ చేసుకుని మీరు సర్వర్ సైడ్లో ఏ విధంగా మీరు వర్చువల్ మెషిన్స్ ప్లేస్ చేస్తారనేది మీ ఇంటెలిజెన్స్. సో ఇవి రెండు క్లబ్ చేసి మీరు ఎజ్యూర్లో పెట్టాలి సొల్యూషన్. ఏం చెప్పింది? Okay. It's very easy. As per my understanding, it's like, why are we keeping one server in one data center and the other server in other data center? That's, yeah, I think I can correlate with the same thing, I think, right? Just for disaster recovery purpose, DR purpose, if anything goes wrong with the complete data center. No. If it is disaster recovery purpose, then does this IP range spread across two data center, or it is limited to one data center? Depends upon your architecture, right? If you are trying I think slash the criteria that we have to think, you will extend this slash 24 across four data centers in your physical infrastructure? No, right? Not feasible. No, I don't think so. Try to correlate. సో అదవుతుందా? సో ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది మన ట్రెడిషనల్ వేలో ఉన్నాయి. అదే మనం తీసుకొచ్చి ఎజ్యూర్లో పెట్టామనుకోండి, దీన్ని ఏ విధంగా మనం డిజైన్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్లియర్ దిస్ ఆఫ్. సో అజ్యూర్లోకి వచ్చేసరికి ఇది ఏ విధంగా ఉంటుందంటే, త్రీ టైర్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఐడెంటిఫై రైట్ లొకేషన్. నేను చెప్పినట్లుగా రైట్ లొకేషన్ అంటే ఏంటండి? Where you are running the business, we are going to select that particular region for building the server, for deploying the server. So thing is, you need to identify right location. When I say right location, East US is my right location, which you call it as region, and East US is defined with 10.179.0.0/16. ఇది మీరు ఈస్ట్ యుఎస్లో మీరు సర్వీసెస్ డిప్లాయ్ చేసేటప్పుడు ఇది వాడుకోండి అని చెప్పి మనకు చెప్పారు ట్రెడిషనల్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్. సో దీన్ని మనం అజూర్లో ఏ విధంగా ప్లేస్ చేయాలి, కన్సిడరింగ్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ ట్రెడిషనల్ వేలో ఉంది కదా, దాన్ని ఇక్కడ మనం కాపీ క్యాట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసాం అనుకోండి, జస్ట్ దాన్ని కాపీ చేసుకుని అదే రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ని ఇక్కడ మనం డిప్లాయ్ చేసాం అనుకోండి, దాన్ని ఏ విధంగా మనం డిప్లాయ్ చేయొచ్చు? సో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మీకు, యాజ్ ఏ సెడ్, రిసోర్స్ గ్రూప్ అనేది కంపల్సరీ, అది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. రిసోర్స్ గ్రూప్ ఏం చేస్తుంది? మీరు ఎక్కడ ఏ డివైస్ డిప్లాయ్ చేస్తున్నారు, ఏ కాంపోనెంట్, ఏ సర్వీసు డిప్లాయ్ చేస్తున్నారు, అవన్నీ ట్రాక్ చేసుకుని బిల్లింగ్ ఇచ్చుకుంటుంది. సో ఇది ఆల్రెడీ ఉంది. సో ఈస్ట్ యుఎస్లో మనం ఈ రిసోర్స్ గ్రూప్ యూస్ చేసుకుని మనం నెట్వర్క్ అనేది డిజైన్ చేయాలి. డిజైన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మనకి వీనెట్ ఉంటుందండి. వీనెట్ వర్చువల్ నెట్వర్క్, వీనెట్కి మీరు 10.179.0.0/16 అని ఇవ్వచ్చు, /24 ఇవ్వచ్చు, ఎట్లా మీరు ఏదైనా ఇవ్వండి. రిసోర్స్ హౌ అప్ టు యూ, హౌ యూ వాంట్ టు కంట్రోల్ ది ట్రాఫిక్. సో నేనేం చెప్తానంటే, బిగ్గర్ బౌండరీ ఈజ్ యువర్ వీనెట్. ఇన్సైడ్ ద వీనెట్ ఐ వాంట్ టు డిఫైన్ 3 సబ్నెట్స్.
ఓకే సో సబ్నెట్ ఫస్ట్ సబ్నెట్ పేరు ఏంటండి వెబ్ యాప్ డిబి రేంజ్ ఏంటండి సబ్సెట్ ఆఫ్ దిస్ రేంజ్ అంతేనా వేరే అవుట్ ఆఫ్ బౌండరీ రేంజ్ తీసుకొచ్చి ఇక్కడ డిఫైన్ చేయాలి 179.99.0/24 అలానే ర్యాండమ్గా అప్లికేషన్కి వచ్చేసరికి మీరు ఏ విధంగా ఇవ్వచ్చు 10.179.201.0 0/24 అట్లనే డేటాబేస్కి వచ్చేసరికి మీరు ఏ విధంగా ఇవ్వచ్చు 10.179.62.0/24 పాజిబులా మన ఇష్టం కదా ర్యాండమ్లీ ఏదైనా ఇవ్వచ్చు సరే మీరు ప్రాపర్గా డిజైన్ చేయాలంటే 0 1 2 3 4 యూ హ్యావ్ 255 సబ్నెట్స్ యూ కెన్ క్రియేట్ 254 ఆర్ 255 సబ్నెట్స్ బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ నీడ్ అంటే మీరు ఇట్లా డిఫైన్ చేసుకుంటూ పోతే అరౌండ్ 250 సబ్నెట్స్ డిఫైన్ చేయొచ్చు అవునా అరౌండ్ 254 సబ్నెట్స్ టోటల్గా డిఫైన్ చేయొచ్చు ఈ బౌండరీలో అగ్రీ ఈచ్ సబ్నెట్ విల్ హ్యావ్ అరౌండ్ హౌ మెనీ ఇప్పుడు ఫస్ట్ వెబ్ సర్వర్ తీసుకుని అనుకోండి 10.179.99.0/24 అని ఇచ్చాను సో మీరు దీన్ని అజూర్లో ఇంప్లిమెంట్ చేస్తారు ట్రెడిషనల్ వేలో ఈ సబ్నెట్ ఇస్తే మీరు ఎన్ని ఐపీలు వస్తాయండి మీరు వాడుకోవడానికి టూ ఫిఫ్టీ ఫోర్ వస్తాయా యా బికాస్ బికాస్ వన్ ఇస్ బ్రాడ్కాస్టింగ్ బ్రాడ్కాస్టింగ్ మనం ఎప్పుడు ఎవరికి ఇవ్వం కదా సార్ అవునండి ఇది ఎట్లా ఎడిట్ చేయాలి ఓకే సో మళ్ళీ డిలీట్ చేసి పెడతాను సో వెన్ ఐ సే 10.179.99.0/24 అన్నానని చెప్పి అనుకోండి సో 10.179.99.0 కాంట్ యూస్ అవునా అట్లానే 255 కూడా యూస్ చేయలేం ఫస్ట్ 0 ఇస్ నెట్వర్క్ అడ్రస్ అండ్ 255 ఇస్ ద బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఇన్ బిట్వీన్ మనం సప్లై చేయాలి ఓకే సో మీరు వాడుకోగలిగేది ఐపీలు ఏంటి మీరు వాడుకోగలిగిన ఐపీలు ఏంటంటే 10.179.99.12 254 దాంట్లో కూడా ఒకటి గేట్వేకి పోతుంది అవునా అగ్రియా ఓకే సో మనకి మిగిలేదు 253 డివైసెస్ యు కెన్ ప్లేస్ అంతేనా ట్రెడిషనల్ వేలో అదే మనం ఎజ్యూర్లోకి వచ్చాం అనుకోండి అది ఎట్లా ఉంటుందంటే ఎజ్యూర్లో కొంచెం డిఫరెంట్ అనమాట సేమ్ రేంజ్ మనం ఎజ్యూర్లో డిప్లాయ్ చేస్తాం అనుకుంది డెఫినేషన్ సేమే /24 సో 0 255 గోన్ దీనికి ఐపీ రేంజ్కి ప్లస్ బ్రాడ్కాస్టింగ్కి సబ్నెట్కి బ్రాడ్కాస్టింగ్కి అవి రెండు యూజ్ అవుతాయి అట్లానే ఒక ఐపీ గేట్వేకి పోతుంది అవునా ఆ తర్వాత మీకు 1 2 3 త్రీ ఐపీస్ గాన్ ఫర్ అజూర్ ఇంటర్నల్ యూస్ అంటే మీరు ఎన్ని వాడచ్చు అంటే 10.179.99.4 2 254 ఇంతవరకు వాడచ్చు సో మీరు ఓవరాల్గా వాడగలిగేది 251 అవుట్ ఆఫ్ 1 విల్ గో ఫర్ గేట్వే అవునా అంటే మీరు ప్రాక్టికల్గా ఒక సబ్నెట్ డిజైన్ చేశారు అంటే అజూర్లో ట్రెడిషనల్ వేలో 254 ఐపీలు వాడచ్చు ఇక్కడికి వచ్చేసరికి 251 గుర్తుపెట్టుకోండి ఇంకొక 3 మైనస్ అవుతాయి అవి ఎందుకు మైనస్ అవుతాయి అంటే అజూర్ ఇంటర్నల్ సర్వీసెస్ కోసం వాడుకుంటుంది ఆ 3 ఐపీలు అజూర్ ఇంటర్నల్ సర్వీసెస్ అంటే అండి
యాజ్యూర్ మీకు ఈ అసలు ఈ ఐపి మీ దగ్గర ఏమైనా స్విచ్ ఉందా? యా ఇక్కడ అజూర్ లో మీరు ఏదైనా స్విచ్ ని టచ్ చేస్తున్నారా? అవునా ఓకే, మీరు ఏదైనా వీలాన్స్ సబ్నెట్స్ ఏమైనా డిఫైన్ చేస్తున్నారా? లేదండి. సింపుల్ గా ఒక సబ్నెట్ అని చెప్పి ఏదో రేంజ్ చేస్తున్నారు, ఓకే కొడుతున్నారు, అయిపోతుంది. సో ఎన్ఎస్ఎక్స్ మీకు అది డిఫైన్ చేస్తుంది బ్యాక్ ఎండ్ లో. ట్రెడిషనల్ వేలో మీరు ఆలోచించుకున్నట్లయితే నెట్వర్క్ వర్చువలైజేషన్ అని చెప్పి ఎన్ఎస్ఎక్స్ ఉంది కదా, మీరు ట్రెడిషనల్ వేలో కంపేర్ చేసుకుంటే ఎన్ఎస్ఎక్స్ లో మీరు ఎలా డిఫైన్ చేయొచ్చో అట్లానే ఇక్కడ మీకు అజూర్ లో ఒక కాన్సెప్ట్ ఉందండి. అంటే ట్రెడిషనల్ వేలో కూడా ఉంది మీకు కాన్సెప్ట్, ఎస్డిఎన్ అంటారు, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ అని. ఐడియా ఉందా? విన్నారా? విన్నాను విన్నాను విన్నాను. ఓకే, అండ్ మీరు ఫిజికల్ డివైస్ ఏమి అవసరం లేదు. ఓకే, ఒక సింపుల్ వర్చువల్ మెషిన్ ని పెట్టుకొని ఎన్ఎస్ఎక్స్ అనేది ఒక మీకు ఒక ఏజెంట్ ఒక దాంట్లో ఎన్ఎస్ఎక్స్ డిప్లాయ్ చేసుకొని మీరు ఎస్డిఎన్ డిఫైన్ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ అని. సో మీకు ఏంటంటే మీకు వర్చువల్ మెషిన్ ఇట్స్ లైక్ డిహెచ్సిపి సార్ ఇన్ నెట్వర్కింగ్, ఇట్స్ లైక్ డిహెచ్సిపి. నో 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 నో, డిహెచ్సిపి ఇస్ డైనమికలీ అసైనింగ్ సమ్ ఐపి వెన్ ద డివైస్ ఇస్ అలైవ్. Yes, sir. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎస్డిఎన్ కావాలంటే మీరు గూగుల్ చేయండి ఎస్డిఎన్. లెట్ సి, ఐఎమ్ నాట్ డీవియేటింగ్. సో అసలు వీళ్ళు ఈ నెట్వర్క్ డివైస్ డిజైన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఎస్డిఎన్ నెట్వర్క్ అనుకోండి. సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్ ఈజ్ అన్ అప్రోచ్ టు నెట్వర్క్ మేనేజ్మెంట్ దట్ ఎనేబుల్స్ డైనమిక్ ప్రోగ్రామాటికల్లీ ఎఫిషియంట్ నెట్వర్క్ కన్ఫిగరేషన్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అండ్ మానిటరింగ్ సౌండ్స్ ఎక్స్ వై జెడ్. ఓకే, మై బేస్ సిల్లీ క్వశ్చన్, చెప్పండి. విల్ బి ద డిఎన్ఎస్ ఆల్సో బి ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఐపి రేంజ్ యాస్ వెల్? అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ సార్ డిఎన్ఎస్? అంటే అంటే మీ అది నాకు తెలుసు, కానీ మీరే మీ అప్రోచ్ ఏంటి, మీరేం ఆలోచిస్తున్నారు డిఎన్ఎస్ గురించి? ఓకే, డిఎన్ఎస్ అంటే బై డిఫాల్ట్ వెన్ ఐఎమ్ కాన్ఫిగరింగ్ ద వెన్ ఐఎమ్ కాన్ఫిగరింగ్ ఏ వర్చువల్ మిషన్ ఇన్ క్లౌడ్ automatically it is going to pick up the IP address. Okay, automatically it's going to pick up DHCP. Automatically it will assign, at least Azure provided DHCP that will automatically assign an IP address. Private IP address will be assigned by Azure itself automatically. అది మీకు కావాలంటే తర్వాత మీరు మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు, బట్ బ్యాక్ ఎండ్లో మీకు అజూర్ ప్రొవైడెడ్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ కంట్రోల్డ్ కాంపోనెంట్ డిహెచ్సిపి సర్వీస్ ఇట్ విల్ ఆటోమేటికలీ అసైన్ ఐపి అడ్రస్సెస్ ఫర్ your devices across the globe. Along with that, it's going to assign the DNS as well. No, it won't assign. It will assign only IP, not the name. DNS is your duty. Okay, na? Might be another silly question. Whatever the two IPs or three IPs that we are going to leave it up here, not the three IPs that we are going to leave it out here, are they going to it is an order by Azure, you can't use. Yeah, you can't use. Is it constant that I should not be using 123 or 255 and or something like that, or how can I predict that? 0 to 4, 0 to 3 and 255. So your IPs are from, as I mentioned, 4 to 254, and andukane ikkada clear ga rasanu. So just for my drafting purpose, and if I want to introduce in DNS configuration also with the same, how can I do that? If you want, Azure DNS is already running on backend, you can add devices into existing Azure DNS, or you want to use your own DNS server, you integrate with your on premise, that works in a different way, that we will see later on. Okay, this part is clear? Okay, and how to design this, how to create this? I'm not saying it's a big design, it's simple network topology. How to create this? Go to Azure, and if you find your VNet here, it's fine. Otherwise, go to VNet virtual networks, create, okay. So మీరు ఎప్పుడైనా సరే ఏది ఏది క్రియేట్ చేయాలన్నా అజూర్ లో ఫస్ట్
foremost thing, your subscription. Second foremost thing, resource group. ఓకే ఇవి రెండు ప్రతి చోట వచ్చి నిలబడతాయి. ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఎందుకు, మీరు ఏది రిప్లై చేసినా సరే పైసలు ఎలా వసూలు చేయాలా బిల్లింగ్ కోసం. అలాగే రిసోర్స్ గ్రూప్ ఎందుకు, మీరు ఏది డిప్లాయ్ చేసినా ట్రాకింగ్ ఎలా చేయాలా, ఎవరు డిప్లాయ్ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు డిలీట్ చేస్తున్నారు. ఇవి రెండు ఎప్పుడు ఉంటాయి ప్రతి ఒక్క డివైస్, ప్రతి ఒక్క కాంపోనెంట్కి అక్రాస్ ది గ్లోబ్. మీరు ఇక్కడ ఏది డిజైన్ డిప్లాయ్ చేసినా డిజైన్ చేసినా సరే ఇవి రెండు స్కిప్ చేసి మాత్రం మీరు ఏది డిజైన్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మీకు ఏవైతే సబ్స్క్రిప్షన్స్ యాక్టివ్గా ఉన్నాయో వాటిలో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. అలాగే నిన్న మనం క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్ ఉంది కదా, అది సెలెక్ట్ చేద్దాం. రిసోర్స్ గ్రూప్ క్రియేషన్ ఈజ్ వెరీ సింపుల్. గో టు రిసోర్స్ గ్రూప్, యాడ్, ఒక పేరు ఇవ్వండి, లొకేషన్ ఇవ్వండి, క్రియేట్, అంతే, ఏం అడగదు ఇంకా. ఓకేనా? సో క్రియేట్ రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ అండ్ వీనెట్ నేమ్ ఈజ్ ఇట్ ఈస్ట్ యుఎస్ డెమో వీనెట్ 1. ఓకేనా? ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నావు, ఈస్ట్ యుఎస్లో డిప్లాయ్ చేయాలి. సో మీరు ఇక్కడ రీజియన్ అంటే మీరు ఏది సెలెక్ట్ చేస్తే ఆ లొకేషన్లోకి వెళ్ళి మీకు ఈ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. ఈస్ట్ యుఎస్ నెక్స్ట్ బై డిఫాల్ట్గా అదొక రేంజ్ మీకు సజెస్ట్ చేస్తుంది. ఓకే, అండర్ స్పేస్ ఫర్ యువర్ వీనెట్ ద బిగ్గర్ బౌండరీ అండ్ ద స్మాలర్ బౌండరీ. సో వీనెట్కి వచ్చేసరికి మీకు 10.179.0.0/16 షుడ్ యాక్సెప్ట్. అట్లాగే సబ్నెట్ అనేది మీరు మినిమం బేర్ మినిమం ఒక సబ్నెట్ అయితే ఇవ్వాలి, విదౌట్ సబ్నెట్ మీరు వీనెట్ని డిప్లాయ్ చేయలేరు. తర్వాత మీరు ఎన్ని ఎన్ని సబ్నెట్స్ డిజైన్ చేస్తారు ఏంటి అనేది మీ మీ రిక్వైర్మెంట్ అండ్ మీ ఇంటెలిజెన్స్ లేదంటే మీ డిజైన్ స్కిల్స్. ఓకేనా? సో వెబ్ సబ్నెట్ 10.179.99.0/24. ఇప్పుడు ఇప్పుడు చూడండి 0 to 255, 251 ప్లస్ 5 అజూర్ రిజర్వ్డ్ ఐపీ అడ్రస్సెస్. 5 ఏంటండి, 0 to 255, 2 బై ట్రెడిషన్, మిగతా 3 వచ్చేసరికి అజూర్ కోసం ఎక్స్ట్రా. ఓకేనా? అలాగే ఏఏ సర్వీస్ ఎండ్ పాయింట్స్, వీటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫర్ నౌ లెట్స్ స్కిప్ ఇట్. యాడ్ నెక్స్ట్. ఓకే, సారీ, జస్ట్ ఒకసారి వెనక్కి వెళ్ళరా. కెన్ ఐ యాడ్ అనదర్ సబ్నెట్? యు కెన్ యాడ్. దిస్ ఇస్ వీనెట్ అండ్ దెన్ రైట్? Yes. One VNet with one subnet I'm creating. Rest of the subnets, rest of the subnets, after creating a VNet also you can create. And you can change the IP, you can do anything. Let's see. Okay, so I'm skipping some of the options for now, but we'll see what all those later on leisurely. Tags adi kuda nenu vadilestunna. Simple ga oka vnet create cheyandi, means you are defining your own boundary for your devices. Idi meeku external boundary, external boundary 65,000 IP addresses and one internal boundary within the external boundary, subset of your external boundary is subnet, and it can have 251 devices. So deploy outna, let's see. Done. Go to resource. So meer eppudaithe vnet create chesaro, go to virtual networks. అజూర్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం యోగా చేయాల్సి ఉంటుంది అనమాట, ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్న వాళ్ళు అజూర్ నేర్చుకోవాలంటే ఇరిటేషన్ వస్తుంది, స్లోగా ఉంటుంది కాబట్టి పోర్టల్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే వీనెట్ క్రియేట్ చేసాము, అడ్రస్ స్పేసిస్ బిగ్గర్ బౌండరీ డిఎన్ఎస్ అజూర్ ప్రొవైడెడ్ డిఎన్ఎస్ సర్వీస్ ఓన్లీ యూ కెన్ యూస్. ఓకే, డిఎన్ఎస్ సర్వర్స్ you can use your custom DNS and you supply your custom DNS which is in your on premise. That is different, that we will see later on. For now you deploy anything that will use Azure's
supplied DNS. If you don't want to use it, you can change it and configure it according to your organization standard. అదే తర్వాత తర్వాత చూద్దాం. అట్లనే యాక్టివిటీ లాగ్లోకి వెళ్ళారనుకోండి, మీకు ఎవరు ఎప్పుడు ఏం చేశారు అనేది ఇక్కడ రికార్డ్ ఉంటుంది. ఓకేనా, ఎవరు డిప్లాయ్ చేశారు, నేను, వేరే వాళ్ళు ఎవరైనా మోడిఫై చేశారు, కింద ఇంకొక ఎంట్రీ వస్తుంది. ఓకే, సో ఐఏఎం వచ్చేసరికి దీనికి యాక్సెస్ ఇవ్వాలి అంటే, అండ్ ఇన్ ద సెన్స్ ఈ పోర్టల్లో ఈ స్పెసిఫిక్ కాంపోనెంట్కి ఎవరెవరు యాక్సెస్ చేయగలగాలి, ఎవరెవరికి ఎవరెవరికి రిస్ట్రిక్ట్ చేయాలి అనేది ఐఏఎంలో మాట్లాడతాం. దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా యాక్టివ్ డైరెక్టరీ గురించి మాట్లాడినప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ట్యాగ్స్ మర్చిపోండి, ప్రస్తుతానికి ఏ యూజ్ లేదు, ప్రస్తుతానికి వదిలేను దాని గురించి. యూజ్ ఉన్నప్పుడు చెప్తాను ట్యాగ్స్ గురించి. ఇది ఏం చేస్తుందంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ రెజల్యూషన్స్ హెల్ప్ లాగా, మనకి ఏదైనా విండోస్లో ఏం తెలియకపోతే F1 కొడితే ఏదో హెల్ప్ వస్తుంది కదా, అట్లాగే ఇది. ఓకే, అదే అడ్రస్ స్పేస్కి వచ్చారనుకోండి, ఆల్రెడీ నేను ఒకటి యాడ్ చేశాను, అంటే ఈ వీనెట్ ఈ స్పేస్లో మీకు బౌండరీ అని చెప్పి నేను డిఫైన్ చేశాను. లేదండి నాకు ఇంకా పెద్దది కావాలి అంటే యూ కెన్ యాడ్ ఇట్. ఇప్పుడు ఇది 125,000, 125,000 ఐపీ సపోర్ట్ చేస్తుంది, 65 అరౌండ్ 130,000. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు, మీకు క్రియేట్ చేయడం ఈజీ, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం ఎంత కష్టం అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఆడిటోరియంలో ప్రోగ్రామ్ జరుగుతుంది, పోలీసులు సెక్యూరిటీ పిలిచారు, అట్లాగే ఓపెన్ గ్రౌండ్లో సెక్యూరిటీ ఏదో మీటింగ్ జరుగుతుంది, పోలీసులు పిలిచారు. సో రెండింటికి సేమ్ సర్వీసెస్ కావాలా, ఎక్కుమంది కావాలా, ఇది అంతే. మీరు బౌండరీ పెంచే కొద్దికి మీ సెక్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. సో అన్నెసెసరీగా ఎప్పుడు ఏది యాడ్ చేయదు, అన్లెస్ అంటే యూ హ్యావ్ అ బిజినెస్ రిక్వైర్మెంట్, ప్లీజ్ డోంట్ ఎక్స్టెండ్ యువర్ నెట్వర్క్స్. యాడ్ చేయొచ్చు, సపోర్ట్ చేస్తుంది, బట్ బీ కేర్ఫుల్. ఓకే, సో ఎగ్జిస్టింగ్ బౌండరీ కనెక్టెడ్ డివైజెస్లోకి వెళ్ళారనుకోండి, మీకేం చెప్తుందంటే ఈ వీనెట్ లోపల మీరు 1000 డివైజెస్ డిప్లాయ్ చేశారు, అంటే 1000 సర్వర్స్ ఆ నెట్వర్క్ అప్లయన్సెస్ కంపోనెంట్స్ ఏవేవో డిప్లాయ్ చేశారు. ఈచ్ సర్వర్ హ్యాస్ అ 3 NICs, 3 NICs, 3 డివైజెస్ ఇట్ విల్ డిస్ప్లే హియర్. అంటే మీరు ఈ వర్చువల్ నెట్వర్క్లో ఎన్ని సర్వర్లు అయితే డిప్లాయ్ చేస్తారో అన్నిటికి సంబంధించి నెట్వర్క్ డివైజెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఆ నెట్వర్క్ డివైజ్ ఎగ్నెస్ట్గా మీకు ఏ ఐపీ యాడ్ అయింది, అది ఏ సబ్నెట్లో ఉంది, అన్ని అన్నీ కూడా ఇక్కడే చూపిస్తాయి. సబ్నెట్స్కి వచ్చినట్లయితే వెబ్ సబ్నెట్ అని చెప్పి మనం ఆల్రెడీ ఇచ్చాం కదా, 251 చూపిస్తుంది. ఇప్పుడు మిగతా సబ్నెట్స్ మీరు యాడ్ చేయొచ్చు. యాప్ అది ఏం చేస్తుందంటే మీకు డిఫాల్ట్గా సజెస్ట్ చేస్తుంది, బాబు ఇట్లా వాడుకోండి అన్నట్టుగా, కానీ నాకు కష్టం ఉంది కదా ఇక్కడ 201/24. అట్లానే 62 కదా, డీబీ 62. ఓకేనా, సో ఈ విధంగా మీరు సబ్నెట్స్ యాడ్ చేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్ డిజైన్, మీరు మల్టిపుల్ సబ్నెట్స్ యాడ్ చేయొచ్చు. గేట్వే సబ్నెట్ అని చెప్పి ఒకటి ఉంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడతాం. ఓకేనా, డిడాస్ ప్రొటెక్షన్ అసలు ఏమైనా ఐడియా ఉందా, డిడాస్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? చెప్పడం బాగుండదు అని చెప్పట్లేదు, తెలియదు. సరే మహేష్, సారీ సార్, సెక్యూరిటీ అంతా డిడాస్ వెళ్ళలేదు ఎప్పుడు, ఎవరు విన్నాను సార్, మాకు నెట్వర్క్ సెక్యూరిటీ సార్. డిడాస్ ప్రొటెక్షన్ అంటే పెద్ద టాపిక్ అండి, మాకు సిస్కో లో ఉంది సార్ సెక్యూరిటీ, కానీ ఉంది సార్ కానీ మర్చిపోయినా. ఓకే, డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అంటే ఏంటంటే ఎట్లా చెప్పచ్చు అంటే
ఇర్రెస్పెక్టివ్ యాజ్యూర్ పక్కన పెట్టండి. మీరు ఒక డేటా సెంటర్లో ఒక 500 సర్వర్లు ఉన్నాయనుకోండి, కానీ ఒక డిఎంజీలో ఒక వెబ్ సర్వర్ని పెట్టారు మీరు, అవునా? డిఎంజీలో వెబ్ సర్వర్ని పెట్టడం అంటే ఏంటి? ఆ వెబ్ సర్వర్ ఇంటర్నెట్లో పెట్టారు, దానికి బ్యాక్ఎండ్లో ఉండే సర్వర్లకి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, దీనికి సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. అది బేసిక్ ఇమాజినేషన్, డీమిలిటరైజ్ జోన్, అవునా? సో దీనికి ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఇక్కడ ఏదో ఒక డివైస్ పెట్టాలండి. దాన్ని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అంటారు. ఎందుకు? ఎవడొచ్చైనా సరే దీన్ని ముట్టుకేసిపోవచ్చు, అంటే వెబ్సైట్ ఓపెన్ ఇంటర్నెట్లో రన్ అవుతుంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకోవచ్చు, హ్యాక్ చేయడం వస్తే. కావాలంటే 10 నిమిషాల్లో దాన్ని డౌన్ చేసేయచ్చు, ఓవర్లోడ్ చేసి. ఏ విధంగా? ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ హోస్ట్ చేయాలి అంటే ఒక పబ్లిక్ ఐపీ అనేది కంపల్సరీ కావాలి. పబ్లిక్ ఐపీ ఉంటేనే మీరు ఓవర్ ది వెబ్ మీరు ట్రాఫిక్ రౌట్ చేయగలరు, బికాస్ రౌటబుల్ ఐపీ, అవునా? ఓకే. సో ఈ రౌటబుల్ ఐపీకి ఐపీ ఎవడికి ఎవడు ఐపీ ఇచ్చి వాడుకోమంటే ఎవడు వాడుకో ఇంట్రెస్టెడ్ ఉండదు కదా, దానికి ఏం చేస్తాం మనం? ఏదో బ్యూటిఫుల్గా ఏ పేర్లు పెడతాం, abc.com, www.com, ఇవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తాం. సరే, మీరు ఇట్లాగే ఏదో పబ్లిక్ ఐపీ ఉంది, ఒక డిఎన్ఎస్ ఉంది, ఇంటర్నెట్లో అటాకర్కి ఇక్కడ సార్ ఇక్కడ నాట్ అండ్ ప్యాట్ అప్లై చేయొచ్చు కదా సార్? చేయొచ్చు, మల్టిపుల్ వేస్ ఉన్నాయి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి. అదే అంటే ఈ పోర్షన్ లో అవుట్ సైడ్ వెబ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ లాస్ట్ లో మనం నెట్ అయినా నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఇన్సైడ్ లోకల్ అవుట్ సైడ్ లోకల్ ఇన్సైడ్ లోకల్ అవుట్ సైడ్ లోకల్ ఇన్సైడ్ గ్లోబల్ అండ్ అవుట్ సైడ్ గ్లోబల్. సో అవుట్ సైడ్ గ్లోబల్ నుండి ఇన్సైడ్ లోకల్ వచ్చేటప్పటికి సబ్నెట్ చేంజ్ అయిపోతుంది సార్, దాని వల్ల సెక్యూర్ కదా? సెక్యూర్. సో అట్లా కాకుండా మీరు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ పెట్టారనుకోండి, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇదేం చేస్తుంది అంటే పోర్ట్ 80443ని కంట్రోల్ చేసుకుంటుంది, అవునా? 443 HTTP HTTPS, ఓకేనా? ఎందుకంటే వెబ్ సర్వర్ కాబట్టి. కానీ ఈ ఐపీ అటాకర్కి దొరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓవర్ ది ఇంటర్నెట్ కొన్ని అనానిమస్ సర్వర్స్ నుంచి జంబో ప్యాకెట్స్ని అదే సేమ్ డెస్టినేషన్కి కంటిన్యూస్గా పంపిస్తూ ఉంటారు. అదే ఏదో అల్గారిథం రైట్ చేస్తారు వాళ్ళు అటాకర్స్, అల్గారిథం నుంచి ఈ డెస్టినేషన్కి నార్మల్గా 4 KB ప్యాకెట్స్ అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే 100 KBయో 1200 KBయో ప్యాకెట్స్ పంపిస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్యాకెట్ సైజ్ వచ్చేసరికి జంబో ప్యాకెట్ ఉంటుంది, 1500 KB ఉంటుంది ఒక్కొక్కసారి, ఓకేనా? సో ఈ ప్యాకెట్స్ని ఈ డెస్టినేషన్కి పంపిస్తారు, పంపిస్తారు కరెక్టే, కానీ అది యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు సోర్స్ అలౌడ్ కాదు, అనానిమస్ సోర్స్ నుంచి మీరు ఇక్కడ ఫైర్వాల్ రూల్ పెట్టారు. ఏమని ఏమని? ఏదన్నా అన్నోన్ సోర్స్ నుంచి వస్తే రిజెక్ట్ ది ప్యాకెట్ అని. ఫైన్, అగ్రి. స్టిల్ వీళ్ళు ఏం చేస్తారంటే నాన్ స్టాప్గా ఈ డెస్టినేషన్కి ప్యాకెట్స్ పంపిస్తూనే ఉంటారు. సో మీ అప్లికేషన్ ఏం చేస్తుందంటే దాన్ని రిజెక్ట్ చేసే పనిలోనే ఉంటుంది, ఎప్పటికీ రిజెక్ట్ చేసే పనిలో ఉంటుంది. అట్లాగే ఏదైనా జెన్యున్ యూజర్స్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను అనుకోండి, వాడికి స్లోనెస్ వస్తుంది, ఎందుకంటే ఈ జంబో ప్యాకెట్లు రిజెక్ట్ చేయడం సరిపోతుంది దాని పని. సో ఎట్ ద ఎండ్ ఈ అనానిమస్ అటాక్స్ ఏం చేస్తాయి అంటే ఈ వెబ్సైట్ని డౌన్ చేసి పడేస్తాయి డిడోస్ అటాక్తో. ఓకే, సో మనం ప్లెయిన్గా మాట్లాడుకుంటే, సో డిడోస్ ప్రొటెక్షన్ ఏం చేస్తుందంటే ఇట్లా అనానిమస్ సోర్స్ నుంచి జంబో ప్యాకెట్ రాగానే దాన్ని అనలైజ్ చేసి ఆ సోర్స్ నుంచి రాకుండా ఇక్కడ బ్లాక్ చేసేస్తుంది, సో దట్ రెస్ట్ ఆఫ్ ది యూజర్స్ కెన్ యాక్సెస్ ది సర్వీసెస్. ఓకే, సో అవుటర్ లేయర్లో మీకు డిడోస్ ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ చేయాలి. ఎక్కడ? ట్రెడిషనల్ వేలో కూడా మీ ఫైర్ వాల్, బారా కూడా ఫైర్ వాల్, ఏ ఫైర్ వాల్ తీసుకున్నా సరే మీకు దాంట్లో డిడోస్ అనేది డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి అజ్యూర్లో మీరు ఫైర్ వాల్ కొనాలని రూల్ ఏం లేదు కదా, అట్ ఇనిషియల్ స్టేజ్ మీరు కంపల్సరీ ఫైర్ వాల్ ఉంటేనే అజ్యూర్లో వాడగలుగుతారు, లేదంటే వాడలేరు అని చెప్పి అనడానికి రూల్ ఏం లేదు కదా. అలా అంటే అసలు స్టార్టప్లో ఎవరు వాడరు, ఎందుకంటే స్టార్టప్ వాళ్ళు 3 సర్వర్లు పెట్టుకుంటారు, 500 కట్టుకుంటారు నెలకి, 500 3 సర్వర్లు 1500 కట్టడానికి రెడీ, బికాస్ దే ఆర్ డూయింగ్ ఆర్ అండ్ డి.
దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి 60,000 పెట్టి ఫైర్ వాల్ డిప్లాయ్ చేయమంటే వాళ్ళు ఎందుకు వస్తారు అసలు వాడుకోవడానికి సర్వీసులు? సో అలాంటి అలాంటి ఫీచర్స్ ఇస్తే అసలు స్టార్టప్స్ అనేవి స్పిన్ చేయ మెషిన్ స్పిన్ చేయడానికి కూడా ముందుకు రావు అజూర్లో. సో మీరు ఏం చేయొచ్చు అంటే అజూర్ ఏం చెప్తుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఫైర్ వాల్ యూఆర్ యూజింగ్, వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ దట్ యు ఆర్ యూజింగ్, ఐ విల్ ప్రొవైడ్ డిఫాల్ట్ సెక్యూరిటీ ఫర్ యువర్ డివైజెస్. ఇఫ్ యూ క్రియేట్ వీనెట్ దేర్ ఈస్ అ డిఫాల్ట్ బేసిక్ డిడాస్ ప్రొటెక్షన్ దట్ ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి చెప్తుంది. అది ఎక్కడ ఇక్కడ చూసినట్లయితే డిడాస్ ప్రొటెక్షన్ బేసిక్ ఈజ్ ఎనేబుల్డ్. చూడండి, Azure DDoS basic protection is integrated into the Azure platform by default and it is no additional at no additional cost. దీనికి ఏం ఎక్స్ట్రా పే చేయవసరం లేదు. ఇన్ షార్ట్ యు ఆర్ క్రియేటింగ్ అ వినెట్ అండ్ యు ఆర్ క్రియేటింగ్ అ మల్టిపుల్ సబ్నెట్స్ అండ్ యు ఆర్ ఎనేబులింగ్ DDoS విత్ జీరో కాస్ట్. మీరు వీటికి దేనికి కూడా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ. ఓకే, Azure DDoS standard protection is premium paid service that offers enhanced DDoS mitigation capabilities via adaptive tuning, attack notification and error asset definition. అంటే మీరు పైసలు పే చేయాలి, ఎక్స్ట్రా సెక్యూరిటీ కావాలి, ఎవరో ఎవరెవరు అటాక్ చేస్తున్నారు, లాస్ట్ 24 అవర్స్లో ఎన్ని అటాక్స్ని నేను క్వారంటైన్ చేశాను, ఆ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే ప్రీమియం సర్వీస్ తీసుకొని మీరు డబ్బులు ఎక్స్ట్రా పే చేసి రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ చూసుకోవచ్చు. కావాలి అంటే ఎనేబుల్ చేసుకోండి, ఎనేబుల్ చేస్తే దానికి ఏదో ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. దాని బదులు మీ ఓన్గా ఫైర్ వాల్ పెట్టుకొని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారంటే డిడాస్ బేసిక్ వదిలేసి రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ యూ కెన్ యూజ్ యువర్ ఓన్ ఫైర్ వాల్. సో క్లియరా? కిందే దాని కిందే ఫైర్ వాల్ ఇచ్చాడు మీకు, యూ కెన్ ఎనేబుల్ ఇట్, దట్ వీ విల్ సీ లేటర్ ఆన్. సెక్యూరిటీ ఇదేం చేస్తుంది అంటే ఏదైనా వల్నరబిలిటీస్, వర్చువల్ నెట్వర్క్ కన్ఫిగరేషన్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయి, వల్నరబిలిటీస్ ఉన్నాయంటే ఇదేం చేస్తుంది అనలైజ్ చేసి మీకు ఇక్కడ డాష్ బోర్డ్లో చూపిస్తుంది. నాన్ కంప్లైంట్ కంప్లైంట్ అన్న ఏదైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. డిఎన్ఎస్ సర్వర్స్, యాజ్ ఐ సెడ్ బై డిఫాల్ట్ అజూర్ విల్ ప్రొవైడ్ ద డిఎన్ఎస్ సర్వీసెస్ విత్ రీజియన్ స్పెసిఫిక్ నేమింగ్ కన్వెన్షన్. రీజియన్ స్పెసిఫిక్ నేమింగ్ కన్వెన్షన్ అంటే ఈస్ట్ యుఎస్లో ఉంటే ఈస్ట్ యుఎస్కి సంబంధించి ఏదో పేరుస్తుంది డిఎన్ఎస్, వెస్ట్ యుఎస్లో ఉంటే వెస్ట్ యుఎస్కి సంబంధించి ఏదో ఒక పేరు ఇస్తుంది, అట్లాగే యూకేలో డిప్లాయ్ చేస్తే ఇంకా వేరే ఏదో పేరు ఇస్తుంది. బాబు ఇవన్నీ నాకెందుకు, నా ఆర్గనైజేషన్కి నాకు ఒక స్టాండర్డ్ ఉంది, నా స్టాండర్డ్ ఆర్గనైజేషన్లో నాకు ఒక డిఎన్ఎస్ సర్వర్ ఉంది, దాంట్లో xyz.com అనేది డొమైన్ ఉంది, నేను దాన్నే వాడుకోవాలి అని అనుకుంటున్నా, దెన్ యూజ్ దిస్. అప్పుడు మీరు ఆన్ ప్రిమైజ్లో ఒక డిఎన్ఎస్ ఉందా, దాని డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. అసలు ఆన్ ప్రిమైజ్కి దీనికి సంబంధం లేకపోతే ఇక్కడే ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసి దాంట్లో ఏడి డిఎన్ఎస్ రెండు కన్ఫిగర్ చేసి దాన్ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? కొంచెం ట్రిక్కీ బట్ అర్థమవుతుంది, కొంచెం ట్రిక్కీ బట్ అర్థమవుతుంది. వన్ గోల్ అయితే అర్థం కావండి, హ్యాండ్స్ ఆన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? వన్ గోలో కంపల్సరీ అసలు అర్థమవుతుంది అనే ఆస్కారమే లేదు. ఎంత తెలుగులో చెప్పినా, ఎంత ఇంగ్లీష్లో చెప్పినా, ఎంత హిందీలో చెప్పినా మీకు హ్యాండ్స్ ఆన్ ఉంటే ఈజీ, ఫైన్. పీరింగ్స్ వచ్చేసరికి ఇప్పుడు కాసేపు అయిన తర్వాత టెస్ట్ చేద్దామండి. సినారియో ఏంటి, ఎందుకు అసలు పీరింగ్స్ ఎందుకు కావాలి ఏంటి అనేది మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. సర్వీస్ ఎండ్ పాయింట్స్, ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అనేవి రెండు ఉన్నాయి. ఇవి అజూర్లోనే అజూర్తో మాట్లాడాలి అంటే ఇవి రెండు వాడుకోవచ్చు. అంటే మీరు ఇంట్లోనే మీ ఇంట్లో వేరే వాళ్ళకి ఫోన్ చేయాలనుకోండి, రెండు ఫోన్లు పెట్టుకొని ఇంటర్నల్గా ఒక కేబుల్ పెట్టుకుంటే ఒకే నెంబర్తో రెండు చోట్ల రింగ్ అవుతుంది, ఆ టైప్ అనమాట. అవునా? ఇంటర్కామ్. అట్లానే అజూర్లోనే మీరు అజూర్లో ఉన్న సర్వీసెస్తో ఇంటర్నల్గా మాట్లాడాలి ఇంటర్నెట్కి పోకుండా అన్నప్పుడు ఇవి వాడతాం. ఎప్పుడు ఎక్కడ ఎలా వాడతాం అనేది తర్వాత చూద్దాం. ఓకే, సో దానికి సంబంధించి ఈ వీనెట్కి సంబంధించి ఏమి లాగ్స్ ఎక్కడ అయ్యింది, మానిటరింగ్ రికార్డింగ్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరైనా అటాక్ చేస్తున్నారా, ఎవరైనా మాడిఫై చేస్తున్నారా అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే జనరల్ ట్రబుల్ షూటింగ్, ఇక్కడ మనం ట్రబుల్ షూటింగ్ ఎక్కువ ఏం చెయ్యం, నేనైతే ఎప్పుడు చేయలేదండి అడ్మిన్ టీంలో, బట్ మీకు మీకు ఏమైనా తెలిస్తే ఇక్కడ ట్రై చేయండి, ఫైన్. అయితే ఇప్పుడు నేనేం చేశాను, మూడు సబ్నెట్లు క్రియేట్ చేశాను. అంటే ఇన్ షార్ట్ ఇక్కడ మూడు సబ్నెట్లో మూడు డివైజెస్ పెట్టొచ్చా, అంటే సారీ మూడు డిఫరెంట్ సబ్నెట్స్లో మూడు సెట్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ మనం ప్లేస్ చేయొచ్చా ఇక్కడ?
ఇక్కడ మూడు సబ్నెట్స్ లో మూడు సెట్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్ మనం ప్లేస్ చేయొచ్చా లేదా? లెట్స్ ట్రై ఇట్. గో టు వర్చువల్ మెషిన్స్. నేను అదే చెప్పాను మీకు, వర్చువల్ మెషిన్స్ చాలాసార్లు డిప్లాయ్ చేస్తాం కానీ వాటి గురించి ఏమి డిస్కస్ చేయం, తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం. క్రియేట్ వర్చువల్ మెషిన్. అండర్ అగైన్ మీరు ఏ కాంపోనెంట్ డిప్లాయ్ చేసినా నేను చెప్పాను కదా మీకు ఇవి రెండు తప్పించుకోలేదు. ఓకే, సో వెబ్ సర్వర్ వన్ యుఎస్ ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు అది. అవైలబిలిటీ ఆప్షన్స్ తర్వాత మాట్లాడదాం. ఇమేజ్ మీకు ఇక్కడ రకరకాల ఆఫరింగ్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే ఉబుంటునే తీసుకుంటాను. ఫైన్. స్పాట్ ఇన్స్టెన్స్ గురించి సపరేట్గా మనం వర్చువల్ మెషిన్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్తాను. ఇక్కడ సైజ్ వచ్చేసరికి B1S అని చెప్పి వన్ నాట్లో చిన్నది ఉంటుంది, వన్ నాట్లో స్మాలెస్ట్ వన్ 581 రూపీస్. ప్రైజింగ్ లోడ్ అవుతుంది. జియో పని చేయడానికి కాస్తంత ఓపిక ఉండాలన్నమాట, అవి ఎప్పుడు అట్లా బగ్గులు వస్తూనే ఉంటాయి. గివ్ సమ్ పాస్వర్డ్. ఓకే, ఈ కీ ఏంటి అనేది తర్వాత చూద్దాం. సో పోర్ట్ 22 ఫర్ లినక్స్ లాగిన్, అది ఎక్కడ ఏంటి ఎట్లా వాడతాం అనేది తర్వాత చెప్తాను. మీకు డిఫాల్ట్గా డిప్లాయ్ చేసేటప్పుడు 30 GB ఓఎస్ డిస్క్ వస్తుందండి. ఫైన్. సో మీరు ఎక్కడ పెట్టాలి, ఈస్ట్ యుఎస్లోనే ఈవీనెట్ లోపల వెబ్ సర్వర్లో పెట్టాలి, వెబ్ సబ్నెట్లో పెట్టాలి. అయితే మీకు సర్వర్ డిప్లాయ్ చేసినప్పుడు రెండు ఐపీలు వస్తాయి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నాను నేను, అవునా, వెబ్ సర్వర్ వన్ అని చెప్పి డిప్లాయ్ చేసినప్పుడు ఈ రేంజ్లో నుంచి ఒక ఐపీ దీనికి అలొకేట్ అవుతుంది. అట్లానే ఇక్కడ ఇదంతా ఇమాజినరీ వరల్డ్ అండి, కొన్ని మీరు ఊహించుకోవాలి. ఇక్కడ కొన్ని పూల్ ఆఫ్ పబ్లిక్ ఐపీస్ ఉన్నాయి అనుకోండి, పబ్లిక్ ఐపీ పూలు మెయింటైన్ చేసేవాళ్ళంటే అజ్యూర్ మనకు సంబంధం లేదు, మనం కంట్రోల్ కూడా చేయలేము వాటిని. ఓకే, ఇలా పూల్ ఆఫ్ పబ్లిక్ ఐపీస్ అయ్యే ఉన్నాయి. సో ఇదేం చేస్తుందంటే ఆ పూల్లో నుంచి ఏదో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న ఒక ఐపీని తీసుకొని, అంటే ఫ్రీగా ఉన్న ఒక ఐపీని తీసుకొచ్చి మీకు ఇక్కడ అటాచ్ చేస్తుంది. సో దాట్ ఓవర్ ది ఇంటర్నెట్ యూ కెన్ యాక్సెస్ టు దిస్ సర్వర్ వయా లైక్ దిస్. మా ల్యాప్టాప్ నుంచి ఓవర్ ది ఇంటర్నెట్ మీరు ఈ విధంగా కనెక్ట్ అవ్వచ్చు. సో దానికి ఇక్కడ మీరు పబ్లిక్ ఐపీ క్రియేట్ చేయాలా వద్దా అనేది మీరు ఇక్కడ, అంటే మీకు ఈ ఐపీ కావాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి నాకు ఇంకా వేరే దారి లేదు యాక్సెస్ చేయాలంటే, యాజ్ ఎ స్టార్టప్ నాకేమి విపిఎన్లు అట్లాంటివి ఏం లేవు కాబట్టి తర్వాత మాట్లాడదాం గురించి. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ ఐపీ కంపల్సరీ నాకు కావాలి లాగిన్ అవ్వడానికి. సో ఐ విల్ సే ఎస్. రెస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ డిఫాల్ట్గా వదిలేయండి. మేనేజ్మెంట్లో నేను ఏం చేస్తానంటే డయాగ్నోస్టిక్స్ ఆఫ్ చేస్తున్నాను, ఎక్స్ట్రా స్టోరేజ్ అకౌంట్లు అవన్నీ ఏమి లేకుండా. అండ్ క్రియేట్ అ మెషిన్, కాస్టింగ్ చూడండి అవర్లీ లెస్ దాన్ 1 రూపీ. ఒక్క నిమిషం అండి, నేను రికార్డింగ్ పాజ్ చేస్తున్నా, అది డిప్లాయ్ అవుతుంది. సారీ, రెజ్యూమ్. ఇక మనకి వర్చువల్ మెషిన్ అనేది డిప్లాయ్ అయిపోయింది. ఎంత టైం పట్టింది, హార్డ్లీ ఫ్యూ సెకండ్స్ ఎక్కువ అని చెప్తుంది, కానీ దీన్ని ఎలా చెక్ చేయాలండి ఎంత టైం పట్టింది మనకి డిప్లాయ్మెంట్ అనే దానికి, రిసోర్స్ గ్రూప్స్కి వెళ్ళండి. రిసోర్స్ గ్రూప్స్కి వెళ్ళి మీరు ఏ రిసోర్స్ గ్రూప్లో డిప్లాయ్ చేశారో దాని కింద డిప్లాయ్మెంట్స్లోకి వెళ్తే మీకు రెండు డిప్లాయ్మెంట్స్ కనపడతాయి. ఒకటి ఫస్ట్ వీనెట్ క్రియేట్ చేశాను, ఇట్ టుక్ అరౌండ్ 13 సెకండ్స్, అండ్ ఒక లినక్స్ మెషిన్ 38 సెకండ్స్ పట్టింది. ఓకే, 38 సెకండ్స్లో మీకు సర్వర్ క్రియేట్ అయింది. ఓకేనా, అయితే దీన్ని ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి మెషిన్ని? గో టు వర్చువల్ మెషిన్ ఆర్ గో టు వర్చువల్ మెషిన్స్. ఇక్కడ ఒక వెబ్ సర్వర్ వన్ అని చెప్పి క్రియేట్ చేసాం కదా, ఇక్కడ చూసినట్లయితే మీకు ఏ సబ్నెట్లు అయితే ప్లేస్ చేశారో అక్కడ చూడండి డిఫాల్ట్గా 4 తీసుకుంది, 99.04, అంటే
0, 1, 2, 3 అజూర్ తీసేసుకుంది. 4 నుంచి 254 అన్నా కదా సిరీస్ ఆర్డర్లో, 4 దీనికి అసైన్ చేసుకుంది. ఆయన కస్టమర్ మనం అవాయిడ్ చేయలేం, ఎందుకంటే ఈ వెబెక్స్ కూడా అయిందే కాబట్టి. సో ఇక్కడ ఈ సిరీస్లో 4తో స్టార్ట్ అవుతుంది. 4 to 254 అన్నాను కదా నేను. ఇక్కడ ఫస్ట్ సర్వర్ చూసుకున్నట్లయితే మీకు 4తో తీసుకుంది. అట్లాగే పబ్లిక్ ఐపీ నేను చెప్పాను కదా మీకు కంట్రోల్ చేయలేరు, మీరు కంట్రోల్ చేయలేరు ఇన్ ద సెన్స్ మీరు ఈ ఐపీ కావాలి అని చెప్పి మీరు ఆర్డర్ చేయలేరు. వాళ్ళు ఏది ఇస్తే తీసుకుని వాడుకోవడమే. వాడుకునేటప్పుడు స్టాటిక్ డైనమిక్ అనేది మీరు డిఫైన్ చేసుకోవచ్చు. డైనమిక్ అంటే రీబూట్ చేసినప్పుడల్లా కొత్తది వస్తుంది, స్టాటిక్ అంటే మీరు ఏదైతే వచ్చిందో అది మీకు పర్మనెంట్గా ఉంటుంది. ఓకేనా? సో ఐ విల్ టేక్ దిస్ పబ్లిక్ ఐపీ. సారీ జస్ట్ వన్ మోర్ క్వెరీ ఫర్ మీ దేర్. చెప్పండి. వెనెవర్ యు ఆర్ క్రియేటింగ్ ఏ అజూర్ రిసోర్స్ గ్రూప్ దెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ వన్ పబ్లిక్ ఐపీ? For each device, you can have one public IP. It is up to you and up to your design. How many public IPs that you require? If you have a 65,000 private IPs, proportionately you can get 65,000 public IPs as well. But you have to be careful. You are allowing 65,000 attacks from internet. So risk is yours. Ready to take a risk? Create 65,000 public IPs along with 65,000 private IPs. అర్థమవుతుందా? You got it, got it. అంటే రికమెండేషన్ ఏంటంటే బాబు పబ్లిక్ ఐపీలు ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పి వాడద్దు, అవసరం ఉంటే వాడుకోండి బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి. అండ్ ఫ్రీ ఇన్ ద సెన్స్ దాని గురించి మళ్ళీ వేరే డిస్కషన్ ఉంది, అది ఫ్రీగా వస్తుందా డబ్బులు కట్టాలా దానికనే తర్వాత మాట్లాడుతుంది. సో నేను ఇంటర్నెట్ నుంచి డైరెక్ట్గా లాగిన్ అవ్వాలి కాబట్టి ఈ మెషిన్లోకి ఐ నీడ్ ఎ పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీతో లాగిన్ అవ్వలేము తెలిసిందే. ఓకేనా? సో ఐ విల్ టేక్ అ పబ్లిక్ ఐపీ. ఆటోమేటికలీ ఇట్ విల్ కనెక్ట్. వన్స్ యూ లాగిన్ ఇన్సైడ్ దెన్ ఎంటైర్ నెట్వర్కింగ్ ఈజ్ అగైన్ ప్రైవేట్. మీకు పబ్లిక్ ఐపీ అసలు కనపడదు. Public IP is netted with private IP. అవునా? కొంచెం ఫాంట్ చేంజ్ చేస్తాను. కనబడుతుందా మీకు? విజిబుల్ ఉందా లేదంటే ఇబ్బందిగా ఉందా? ఇప్పుడు క్లియర్గా ఉందా? సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఐపి, సబ్నెట్ మాస్క్, బ్రాడ్కాస్ట్ అండ్ గేట్వేస్ 254 ఎనీవే ఇట్ విల్ నాట్ షో హియర్ ఇన్ ద నెట్వర్క్. సరే ఇంకో డివైస్ డిప్లాయ్ చేయొచ్చా విత్ ఇన్ ద సేమ్ సబ్నెట్ లో? లెట్ మీ క్రియేట్ వన్ మోర్ మెషిన్. వెబ్ సర్వర్ 2 ఈస్ట్ యుఎస్ లోనే డిప్లాయ్ చేస్తున్నా. అయితే ఈస్ట్ యుఎస్ లోనే అవైలబిలిటీ ఆప్షన్స్ పక్కన పడిన తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. యూ వాంట్ టు ఓన్లీ B1S. ఇక్కడ B1S అది 501 రూపీస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందాక ఏదో ఇది వాడాం కదా పాస్వర్డ్ పెట్టాను కదా మాన్యువల్గా, అట్లా కాకుండా యూ కెన్ హ్యావ్ యువర్ పబ్లిక్ కీ. దాన్ని ఎలా జనరేట్ చేస్తారు? ఎనీ ఐడియా? సెకండ్ మెథడ్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. దాన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే చూపిస్తాను. డౌన్లోడ్స్ నాకేం కావాలి అంటే ఇక్కడ కీస్, అజూర్ కీస్ అని చెప్పి ఇతో పెట్టుకుని ఇక్కడ నా కోసం అంటే నా అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఈ క్లాసులన్నీ డిలీట్ కొడదాం. సో మీకేం కావాలి అంటే యూజింగ్ కీ పేర్స్ కీస్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ కీజెన్ పుట్టి కీజెన్ అని చెప్పి మీరు ఒక టూల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎట్లా? మీకు జనరల్గా ఓపెన్ వెబ్సైట్లో దొరికేస్తుంది మీకు తెలిసిందే.
key generator and JP. Okay, so I can kill the download is going. Account on the kitchen download is going. Download is going to run as administrator. So, any generate private or public key pair generate. So, generate an anangane, please generate some randomness by moving your mouse over the blank area. Ikkada ee blank area lo move cheyandi adi generate avutadi odilesthe generate avadu mouse ni. Okay, so random ga adi oka edo hash key generate chesi ee vidhanga meeku hash key generate chesi generate chesinappudu malli daniki oka password pettalante mee ishtam pettukochu. Save as public key ఓకే నా అట్లాగే సేవ్ యాస్ ప్రైవేట్ కీ సేమ్ పేరు తీసుకోవట్లేదా ఓకే సో సేవ్ యాస్ ప్రైవేట్ కీ అని చెప్పి క్లోజ్ అంటే ఒకసారి నేను కీస్ ని జనరేట్ చేశాను సేమ్ జనరేట్ చేసిన ఏదైతే కీ పేరు ఉందో దాన్ని రెండు కీస్ కింద సేవ్ చేశా. ఓకే ఫస్ట్ పబ్లిక్ కీ కావాలి నాకు ఎడిట్ ఇన్ ద నోట్ ప్యాడ్ సో మీకు ఇట్లా పబ్లిక్ కీ వస్తుంది కాపీ దిస్ ఇది నేను సర్వర్లో సప్లై చేస్తా ఇక్కడ సర్వర్లో సప్లై చేస్తా ఇన్ ద సెన్స్ సర్వర్ విల్ బి డిప్లాయిడ్ విత్ దిస్ కీ ఫర్ దిస్ యూజర్ దిస్ ఇస్ ద పబ్లిక్ కీ దీని కరస్పాండెంట్ ప్రైవేట్ కీ నా దగ్గర ఉంది కాబట్టి అది యూజ్ చేసి లాగిన్ చేస్తేనే లాగిన్ అవుతుంది విదౌట్ ఎనీ పాస్వర్డ్ ఫైన్ రెస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ డిఫాల్ట్ ఇక్కడ వెబ్ సర్వర్లోనే ప్లేస్ చేస్తున్నా క్రియేట్ Come on. Okay, hardly 1 minute padtundi deploy avadaniki. Once it is deployed, we'll test it. Okay. Sare. Now next question entante ikkada సెకండ్ వర్చువల్ మెషిన్ డిప్లాయ్ చేశాను ఫైన్ దీనికి ఎలాగో డిఫాల్ట్గా 5 దీనికి ఎలాగో IP4 వచ్చింది సరే కెన్ ఐ క్రియేట్ అ వర్చువల్ మెషిన్ హియర్ పాసిబులా చేయొచ్చు కదా లెట్ మీ డిప్లాయ్ అనదర్ వర్చువల్ మెషిన్ ఇన్ దట్ సెకండ్ సబ్నెట్ యాజ్ వెల్ ఫస్ట్ మెషిన్ అదే డిప్లాయ్ అవుతూ ఉంటుంది అంత లోపల ఇది కూడా స్టార్ట్ చేసాం అనుకోండి టైం వేస్ట్ కాకుండా Server 1. Every time a key is in. Okay. Next. Disk is fine. Networking. Application subnet la battali. Okay. And there is in the default gather this one gather to manakayam ibbandar edu. One query for me. చెప్పండి సారీ సార్ ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అయ్యింది సార్ మరి ఇక్కడ అవసరం లేదు ఎందుకు నాకు పని ఏముంది అవసరం లేకుండా ఎందుకు క్రియేట్ చేస్తాను నేను నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టోరేజ్ ఎందుకు వచ్చింది నీకు అసలు అంటే మీరు డిప్లాయ్ చేస్తున్నారు కదా సర్వర్ సర్వర్ డిప్లాయ్ చేసా ఎందుకంటే పింగ్ పాంగ్ చేయాలి కదా నెట్వర్క్ లో నెట్వర్క్ పింగ్ పాంగ్ చేయాలి ఏదో డివైస్ కావాలి కాబట్టి సర్వర్ వచ్చింది ఓకే నేను ఎందుకు అడిగానంటే జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ అది ఒక చిన్న క్వేరీ ఉంది నాకు అందుకని స్టోరేజ్ గురించి మనం మాట్లాడలేదు మనం చెప్పాను కదా నెక్స్ట్ 12 సెషన్స్ లేదంటే 12 అవర్స్ నెట్వర్క్ లోనే ఉంటారు మనకి కాన్సంట్రేషన్ అందుకనే స్టోరేజ్ ఆటోమేటిక్గా డిప్లాయ్ అవుతుంది మనం ఓకే అంటే కానీ నేను అక్కడ నో చెప్తున్నా ఎవ్రీ టైం నాతో దాంతో పని లేదు కాబట్టి ఎందుకంటే ఆ డిప్లాయ్మెంట్ ఇంకా లేట్ అవుతుంది స్టోరేజ్ అకౌంట్ తీసుకున్నట్లయితే ఓకే సో మూడు సర్వర్స్ డిప్లాయ్ అయినాయి గో టు వర్చువల్ మెషిన్స్ రిఫ్రెష్ చెప్పాను కదా మీకు జియో అనేది కొంచెం
ఎలా చెప్పచ్చు అంటే బంగారం చెప్పచ్చు. 4 5 4 అంటే ఇది వేరే సబ్నెట్ కదా, ఆప్సరా అనేది ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్నెట్లో ఉంది కాబట్టి దీనికి వేరే ఐపీ వస్తుంది. ఇవి రెండు సిరీస్లో ఫాలో అవుతున్నాయి. ఐపీ అడ్రస్లు చూడండి, మీకు సంబంధం లేదు, ఎక్కడెక్కడ నుంచో ఏయో వస్తాయి, ఫ్రీ ఉన్నాయి, పూల్స్లో ఉన్నాయి చెప్పినట్టుగా. నా నేను వెబ్ సర్వర్ 2లో లాగిన్ అవ్వాలి. ఎట్లా ఇంటర్నెట్ నుంచి లాగిన్ అవ్వాలి అంటే ఇది ఒకటే దారి కదా, టేక్ దిస్ పబ్లిక్ ఐపీ, న్యూ సెషన్. ఓకేనా? ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది, కంపల్సరీ ఎర్రర్ రావాలి, ఎందుకంటే పాస్వర్డ్ కాదు కదా, ఇక్కడ కీస్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలి. అవునా? న్యూ సెషన్, ఇక్కడ ఎస్ఎస్హెచ్, ఎక్స్పాండ్, అథెంటికేషన్, ప్రైవేట్ కీ ఫర్ అథెంటికేషన్, బ్రౌజ్, జోన్, ఏజెడ్ జోన్ ప్రైవేట్, సారీ జోన్ ప్రైవేట్. సో దాన్ని ప్రొవైడ్ చేయండి. ఈ ఫైల్ యూస్ చేసుకుని అది అథెంటికేషన్ చేస్తుంది. అట్లానే ఇక్కడ సైజ్ వచ్చేసరికి కాస్తంత ఈ ఫాంట్ను మార్చండి. ఓకే, సో మీకు ఏ పాస్వర్డ్ లేకుండా లాగిన్ అవుతుంది. కమాన్ కమాన్ డన్. ఐ హావ్ కన్ఫిగ్. ఇది చూడండి 99.5, 99.4, సేమ్ సబ్నెట్. మనం పెద్దగా టెస్ట్ చేయాల్సింది కూడా ఏం లేదు, పింగ్ అవుతుంది ఆబ్వియస్లీ. అవునా? రెండు ఒకే సబ్నెట్లు ఉన్నాయి కాబట్టి ఒకదానితో మాట్లాడుకుంటాయి, అవునా కదా? ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన లేదంటే టెస్ట్ చేయాల్సిన పెద్ద సినారియో కూడా ఏం కాదు, జస్ట్ బై డిఫాల్ట్ దే విల్ టాక్ టు ఈచ్ అదర్. ఫైన్, లెట్స్ టేక్ యాప్ సర్వర్ వేరే సబ్నెట్లో వేరే ప్రైవేట్ ఐపీతో క్రియేట్ అయింది. టేక్ దిస్, సో న్యూ సెషన్, బ్యాక్గ్రౌండ్ కాస్తంత డిఫరెంట్గా ఇద్దాం, లేదంటే అర్థమైస్ అవ్వదు కదా. ఫైన్, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వెబ్ సర్వర్స్ ఈ అప్లికేషన్ సర్వర్స్తో మాట్లాడతాయా మాట్లాడవా? మాట్లాడు సార్, మాట్లాడు మాట్లాడు. మహేష్, నా దే షుడ్ కమ్యూనికేట్ రైట్, బికాజ్ దే ఆర్ ఇన్ ద సేమ్ వీల్ అండ్ ఇట్ రెస్పెక్ట్. వీలైనా అసలు ఇక్కడ వీలైనా ఎక్కడ చెప్పాం మనం? రెండు డిఫరెంట్ సబ్నెట్స్ అండి, వెబ్ సర్వీసెస్ కి ఒక సబ్నెట్ ఇచ్చాను, యాప్ సర్వీసెస్ కి డిఫరెంట్. నో సారీ, నో I don't think so, but no, you can, I think. అట్లా కాదు, ఒకటి చెప్తా వినండి మహేష్, మీకు చూడాలి చెయ్యాలి, ఓకే, దేకినా పడేగా ఢూండా పడేగా, విల్ హ్యావ్ టు లుక్ ఇన్ టు, విల్ హ్యావ్ టు సీ, ఇలాంటివి వదిలేయండి. అది మేనేజర్లో మాట్లాడే మాటలు, టెక్నికల్ వాళ్ళు మాట్లాడరు అవన్నీ. ఓకే, యూ కెన్ పింగ్ ఇట్, బట్ యూ ఓకే, బట్ యూ సింపుల్ గా తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు, ఇంతే ఉండాలి మనకి డిస్కషన్లో. ఓకే, యూ కెన్ డూ ఇట్. ఓకే, పని చేస్తుందా పని చేయదా మీకు తెలిసినంత వరకు? పర్లేదు, ఫ్యూ విల్ బి వర్కింగ్, ఫ్యూ విల్ నాట్ బి వర్కింగ్. నేను నా క్వశ్చన్ ఏంటంటే, అప్లికేషన్ సర్వర్ ఒకటి ఉంది ఒక సబ్నెట్లో, ఇక్కడ చూడండి పిక్చర్ చూడండి, ఇక్కడ ఒక సర్వర్ ఉంది, ఇది డిఫరెంట్ సబ్నెట్లో ఉంది, ఇక్కడ ఈ రెండు సర్వర్లు ఉన్నాయి, ఇవి రెండు ఒకే సబ్నెట్లో ఉన్నాయి మాట్లాడుతున్నాయి, ఇది ఒక సబ్నెట్, దాంట్లో రెండు సర్వర్లు ఉన్నాయి, ఇవి రెండు ఒకదాంతో మాట్లాడుతున్నాయి, ఫైన్, ఆల్రెడీ టెస్ట్ చేసాం. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఇది రెండు మాట్లాడుకుంటాయా మాట్లాడుకోవా? మాట్లాడుకోవు సార్, మాట్లాడుకోవు. మహేష్, మీరు బేసిక్ ఫంక్షనాలిటీ అయితే వస్తుంది సార్, కానీ అడ్వాన్స్డ్ అయితే రాదు. పింగ్ ఎందుకంటే ఇప్పుడు పింగ్ అవుతుంది, ఈ సర్వర్కి డేటా పంపించాలి, పింగ్ అవుతుంది సార్. ఎందుకు అవుతుంది, ఎందుకు అవదు, పింగ్ ఎందుకు అవుతుంది, ఎందుకు అవుతుందో చెప్పండి. ఆయన అవదన్నారు, ఎందుకు అవదో ఆయన అడుగుదాం. ఓకే, పింగ్ ఎందుకు అవుతుంది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అవన్నీ కూడా మనం క్రియేట్ చేసిన
జోన్స్ బయట పోతుంది సార్, అది ఇంటర్నల్ జోన్ జోన్లో. అంటే అంటే లైక్ ఇంటర్నల్ జోన్స్ ఎక్స్టర్నల్ జోన్స్ అని పెడతాం కదా. ఈ పిక్చర్ చూడండి, స్క్రీన్ మీద ఉన్న దాని గురించే మాట్లాడండి, దూరంగా పోవద్దు. ఎక్కువ బ్రెయిన్ కూడా మీరు ఎక్కువ ఆలోచించవసరం, ప్లెయిన్ గా సింపుల్ గా ఈ పిక్చర్ లో ఎక్కడైనా జోన్ అని రాశానా నేను? లేదు కదా. అవునా? ఓకే, ఆ పింగ్ అవుతుంది ఎక్కడికి సార్. వెళ్ళిపోవద్దు. ఓకే, పింగ్ అవుతుంది సార్ ఎందుకంటే మనం /24 సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి కాబట్టి అవుతుంది సార్. డిఫరెంట్ నెట్వర్క్ అంటే టూ టూ సబ్నెట్స్ డిఫరెంట్. సబ్నెట్ అంటేనే బౌండరీ ఇచ్చాం మనం. సార్ సరే, ఈయన ఎంత కన్ఫ్యూజ్ చేసిన అవుతుంది అని అంటాడు. యాక్చువల్గా ఏంటంటే పింగ్ అవుతుంది, పింగ్ 10.179.99.4 అవుతుందా? దీని ఐపీ ఏంటిది? దీని ఐపీ చూడండి, 10.179.201.4, 201 నుంచి 99.5 కానీ 4 కానీ ఏదైనా సరే మీరు పింగ్ చేయండి, పింగ్ అవుతుంది. అంటే మీ బౌండరీ వచ్చేసరికి సుధీర్, ఇదండి ఎక్స్టర్నల్ బౌండరీ. ఇంటర్నల్గా అన్ని ఉదాహరణతో ఒకటి మాట్లాడుకోగలుగుతాయి. మరి ఈ సబ్నెట్లు ఇవన్నీ ఎందుకంటే మీరు ఎక్స్టర్నల్గా డిఫైన్ చేయాలి, డినే 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 అని డిఫాల్ట్గా అవి అలౌ చేసుకుంటాయి. అలౌ చేయకూడదు అని చెప్పి మీరు అనుకుంటే డినే పెట్టాలి ఎక్కడన్నా పోయి. బట్ నెట్వర్కింగ్ టర్మ్స్ లో ఏంటంటే సార్, ఇక్కడ అన్ని ఒక నెట్వర్క్ లో ఉన్నా దీని నెట్వర్క్స్ వేరుగున్నాయి కాబట్టి ఇట్స్ లైక్ ఏ స్విచ్చెస్ ఇన్ బిట్వీన్. మనం ఒక కీ ని జనరేట్ పాస్వర్డ్ చేస్తేనే అవి ఒక దాంతో ఒక దీంతో మాట్లాడుతుంది. అప్పటి వరకు అవును కదా. ఇక్కడ అదే నెట్వర్క్ టర్మ్స్ లో చెప్పాను సార్, మరి ఇదంటే నాకు తెలియదు. అదే కన్ఫ్యూజన్. ఇక్కడ నెట్వర్క్ టర్మ్స్ లో చెప్పాను సార్, చూపిస్తాను ఆగండి. ఏదైనా ఒక సర్వర్కి వెళ్దామా? ఏదో ఒక సర్వర్కి పోదాం. ఓకే, ఏదైనా ఒక సర్వర్కి వెళ్తే కింద నెట్వర్కింగ్ అని చెప్పి ఉంటుంది. నెట్వర్కింగ్కి వెళ్ళండి. ఇక్కడ చూసినట్లయితే మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ బౌండ్ అవుట్ బౌండ్ అయ్యి ఉన్నాయి. తర్వాత దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాము. ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూసినట్లయితే 65,001 to 65,500 మూడు రూల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవి డిఫాల్ట్గా క్రియేట్ చేసిన రూల్స్, నేను ఏ రూల్స్ క్రియేట్ చేయాల. ఇక్కడ అలౌ ఇన్ బౌండ్ ఎనీ టు ఎనీ వర్చువల్ నెట్వర్క్ టు వర్చువల్ నెట్వర్క్, అంటే ఇంటర్నల్గా ఎనీ టు ఎనీ ఈజ్ అలౌడ్. ఎలా ఉందా అంటే బ్లాకేజ్ ఏం లేదు, అన్ని అన్నిటిలో మాట్లాడుకోగలిగితే. అట్లాగే ఏదైనా లోడ్ బ్యాలెన్సర్ నుంచి డేటా వచ్చింది అనుకోండి, ఎనీ టు ఎనీ ఈజ్ అలౌడ్. ఇవి రెండు డిఫాల్ట్ రూల్స్ అన్నమాట. అంటే వితిన్ ద వీనెట్ అవన్నీ ఉదాహరణతో ఒకటి మాట్లాడుకోగలిగితే మీరు కాదు ఇలా కాదండి ఇలా చేయకూడదు, నాకు బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది, ఇవన్నీ ఉదాహరణతో ఒకటి మాట్లాడుకోగలదు నాకు, అందుకనే సబ్నెట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకున్నాను అని చెప్పి మీరు అంటే, అప్పుడు నేనే ఉంటాను అంటే బాబు మీరు ఇక్కడ డినే 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 అని పెట్టుకుంటే బాగుంది. హైయెస్ట్ హైరార్కీ ఈజ్ అలౌ ఆల్, ఇక్కడ రివర్స్లో అనమాట. ఎందుకంటే ఇది ఫైర్ వాల్ కాదు కదా, ఫైర్ వాల్ అయితే డిఫాల్ట్ సింపుల్గా డినై చేస్తే డినే వాల్ కాదు సార్. ఓకేనా? సో ఇక్కడ ఇక్కడ మీరు కంట్రోల్ చేయొచ్చు దాన్ని. అసలు ఇదేంటిది, దీన్ని ఎలా కంట్రోల్ చేస్తాం ఏంటనే తర్వాత మాట్లాడదాం, మనం డిబేట్ అవ్వకుండా. ఇక్కడ చూసినట్లయితే మూడు మెషిన్స్ డిప్లాయ్ చేశాను ఇక్కడ ఒకే వీనెట్ లో. సార్ హౌ లాంగ్ సార్ క్లాస్? మనకి 8 o'clock కనుక 7 o'clock వరకు ఉంటుందండి. 10 minutes బ్రేక్ అని ఇస్తే బాగుంటుంది సార్. అవునండి ఇస్తాను. అంటే ఓవర్ అయిపోతుందా, కన్ఫ్యూజ్ అవుతుందా? లేదు కన్ఫ్యూజ్ లేదు, అంటే 1.5 hour కదా, 90 minutes, ఒక 10 minutes ఇస్తే బాగుంటుంది అని. తప్పకుండా ఒక 4 minutes, ఒక ఈ 4 minutes అయిపోయిన తర్వాత మనం బ్రేక్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్తానంటే ఒక రీజియన్, రీజియన్ అంటే ఫిజికల్ లొకేషన్, దాంట్లో ఒక లాజికల్ బౌండరీ. ఓకే, ఆ లాజికల్ బౌండరీలో మూడు సబ్ బౌండరీస్ పెట్టాను. సో ఒక లాజికల్ బౌండరీ లోపల ఎన్ని సబ్ బౌండరీస్ పెట్టినా సరే అవన్నీ ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి. దిస్ ఇస్ బై డిజైన్. ఇది ఎందుకు ఎట్లా అంటే నాకు తెలియదు, వాళ్ళు అట్లా డిజైన్ చేశారు, నేను అట్లాగే వాడుకుంటున్నా, మీరు అట్లాగే వాడుకోండి. అర్థమవుతుందా? హలో, అంటే సార్, అంటే సార్ మీరు చెప్పింది ఏంటంటే, ఆడిబుల్? హలో, ఎస్ సార్, ఆడిబుల్ సార్. సార్ స్మాల్ క్వెరీ ఫర్ మీ.
హలో వినపడుతుందా? వినపడుతుంది వినిపిస్తుంది సార్. సార్ వినిపిస్తుంది సార్ మా మాట వినపడుతుందా మీకు? సార్ బ్రేక్ అయిందా వాయిస్? హలో లేదు సార్, వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా? ఒక్క నిమిషం అండి. సో నేనేం చెప్తానంటే, బై డిఫాల్ట్ ద డిజైన్ ఇస్ లైక్ దిస్ సార్. ఒక స్మాల్ క్వెరీ, ఇప్పుడు మీరు చెప్పినట్టు వీనెట్ బేసిస్ కింద ఉన్న సబ్నెట్స్ కన్నిటిగా వస్తుందా ఇది క్రైటీరియా? అవునండి. ఒక ఓకే, వీనెట్ వీనెట్స్ లోపల, ఒక వీనెట్ లోపల ఎన్ని సబ్నెట్లు ఉన్నా సరే అవన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. ఓకే ష్యూర్ క్లియరా? ష్యూర్ ష్యూర్. అంటే డిఫాల్ట్ రూల్స్ అయితే మాత్రం అవి ఉంటాయి కాబట్టి బై అందుకని చెప్పి డిఫాల్ట్ బిహేవియర్, యా బై బై డిఫాల్ట్ డిఫాల్ట్ బిహేవియర్ బిహేవియర్ ఇది ఇట్లా ఉంటుంది. సో దీన్ని ఎలా, ష్యూర్ ష్యూర్. దీన్ని ఎలా మనం మీకు బిజినెస్ ప్రకారం, మీ బిజినెస్ ఆర్కిటెక్చర్ ప్రకారం మీరు ఎట్లా మోడిఫై చేసుకోవాలి ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ అంటే ఏంటంటే, కెన్ ఐ క్రియేట్ మల్టిపుల్ వీనెట్స్ విత్ ఇన్ ద రీజియన్? యూ షుడ్ బి ఏబుల్ టు. రైట్. సో విల్ టేక్ అ బ్రేక్. ఆ తర్వాత ఏం చేద్దాం అంటే, ఇంకొక వీనెట్ క్రియేట్ చేద్దాం. ఇంకొక వీనెట్ క్రియేట్ చేసి వేరే సబ్నెట్ క్రియేట్ చేసి ఆ డివైస్ ని ఈ డివైస్ ని మనం క్లబ్ చేయాలి. ఓకే ష్యూర్ సార్, చేద్దాం సార్. అది ఒక 10 మినిట్స్. ఓకే, ఎప్పుడండి? 5:45 అట్లీస్ట్ ఆర్ 5:40. ఓకే ష్యూర్ సార్. 5:50 సార్, 5:50. 20 మినిట్స్ కావాలా బ్రేక్? 15-20 మినిట్స్. ఆ కాఫీ తాగాలి సార్. 15 మినిట్స్ తీసుకోండి, 5:45. ఎందుకంటే మనం 8 o'clock వరకు అనుకున్నాను, రెగ్యులర్గా అయితే 8 o'clock అనుకున్నాను, బట్ ఈరోజు నాకు కష్ట పని ఉందన్నమాట కొంచెం, అందుకని 7 o'clock, 7:15 వరకు చెప్దాము. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి లాంగ్ టైం, లాంగ్ లాంగ్ టైం కూర్చోవచ్చు. 4 అవర్స్ అండి సెషన్ ఇది. ఓకేనా? సో లెట్స్ టేక్ అ బ్రేక్. ఒక మీరు బయటికి టాపింగ్ చేస్తా. మీరు రికార్డింగ్ షూట్ సార్. సో లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడు సినారియో ఏంటంటే, కన్సిడర్ ది ఈస్ట్ యుఎస్ ఓన్లీ. ఈస్ట్ వెస్ట్ లోనే నేను ఏం చేస్తానంటే, 2 వీనెట్స్ క్రియేట్ చేస్తానండి. అంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఒకటి ఉంది నా దగ్గర, 10.179.0.0/16. సో కెన్ వీ క్రియేట్ క్లాస్ బి 172.16.0.0/16 పాసిబుల్ ఆర్ నాట్? క్లాస్ ఏ తోనే డిజైన్ చేయాలని ప్రాబ్లం లేదు కదా మనకి, క్లాస్ బి ఆర్ క్లాస్ సి కూడా వాడుకోవచ్చు కదా. సో దట్స్ కరెక్ట్. ఓకేనా? క్లాస్ ఏ కూడా ప్రైవేట్ రేంజ్, క్లాస్ బి కూడా ప్రైవేట్ రేంజ్. సో ఏదో లెగసీ ఎన్విరాన్మెంట్ ఉంది క్లాస్ బి, దాన్ని రెప్లికేషన్ గా ఏదో ఒకటి క్రియేట్ చేసాం అనుకుంటున్నాం. కెన్ వి క్రియేట్ అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవి రెండు రెండు డిఫరెంట్ వీనెట్స్, బట్ ఫిజికల్లీ దే బోత్ ఆర్ ఇన్ ద సేమ్ లొకేషన్ కాల్డ్ ఈస్ట్ యుఎస్. అంతేనా? ఒకే రీజియన్ లో ఉన్నాయి. నౌ ఇక్కడ నేను 3 సబ్నెట్లు అయితే క్రియేట్ చేశాను, కానీ 2 సబ్నెట్లలోనే మెషిన్స్ పెట్టాను, 3వ దాంట్లో ఖాళీగా ఉన్నది 3వది. అవునా? డిబి ఖాళీగా ఉంది, వెబ్ లో 2 మెషిన్స్ ఉన్నాయి మనకి, అప్లికేషన్ లో ఒక మెషిన్ ఉంది. సో ఈ 3 ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. ఇదేనా మనం టెస్ట్ చేసింది ఇప్పటి వరకు? ఓకేనా? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని ఇల్యూజన్ అయ్యండి, ఇక్కడ పబ్లిక్ ఐపీ కొన్ని, 3 పబ్లిక్ ఐపీలు వచ్చినాయి పూల్లో నుంచి. ఒకటి దీనికి కనెక్ట్ అయింది, ఇంకొకటి దీనికి కనెక్ట్ అయింది, ఇంకోటి దీనికి కనెక్ట్ అయింది. సో నేనేం చేస్తున్నాను, ఓవర్ ది ఇంటర్నెట్ ఫ్రమ్ మై హోమ్ ఇలా ఒక్కొక్క ఐపీకి కనెక్ట్ అవుతా ఉన్నా ఇండివిజువల్గా. ఓకే, అంటే అజూర్ నుంచి నాకు 3 పబ్లిక్ ఐపీలు ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవుతున్నాయి. అంతేనా? సో లెట్స్ కీప్ ఇట్ సర్. ఇప్పటి వరకు మనం టెస్ట్ చేసింది ఇది. ఇప్పుడు మనం టెస్ట్ చేయబోతుంది ఏంటంటే, ఇలా ఇంకొక వీనెట్ క్రియేట్ చేస్తానండి. ఇంకొక వీనెట్ క్రియేట్ చేసి ఇక్కడ కూడా మనం మల్టిపుల్ సబ్నెట్స్ పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఈ విధంగా 2 సబ్నెట్స్ ఏవో ఉన్నాయి అనుకుందాం. ఒక సబ్నెట్లో ఒక మెషిన్ క్రియేట్ చేశాను, ఇంకొక సబ్నెట్లో ఇంకొక మెషిన్ క్రియేట్ చేశాను అని చెప్పి అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒక మెషిన్ ఉంది, ఇవి 2 మాట్లాడుకుంటాయిగా, ఎందుకంటే 2 ఒక దాంట్లోనేగా.
ఓకే వీనెట్లో ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్గా మాట్లాడుకోవాలిగా ఈ లాజిక్ ప్రకారం. అవునండి సో అవునండి దీని ఇక్కడ పెద్దగా టెస్ట్ చేసేది ఏం లేదు, సో లెట్స్ స్కిప్ దిస్. అది ఎలాగో మాట్లాడుకుంటే మనకు తెలిసిందే, ఇంకా కొత్త టెస్ట్ చేయాల్సింది ఏముంది. సో నేను చేయాల్సింది ఏంటంటే ఈ సర్వర్తో డేటా ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఓవర్ ది ప్రైవేట్ నెట్వర్క్. అంటే ఇక్కడ ఈ సర్వర్ ఐపీ ఏంటో చెప్పండి ఒకసారి. 10.179.99.4. ఓకే దాని నుంచి ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ చేయబోతున్నాను, దానికి ఐపీ కూడా మనకు తెలుసు, మనమే కదా డిజైన్ చేసేది. సో 10.4 అని ఇస్తాను. అంటే దాని అర్థం ఏంటి, ఈ సబ్నెట్ వచ్చేసరికి 172.16.10.0/24 అని ఇస్తున్నాను అనమాట. అంతేనా, అలా ఇస్తేనే ఈ ఐపీ వస్తుంది. అంతేనా లాజిక్, అవునండి అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? అట్లానే మీకేం మీరు ఇంకో ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కూడా ఇల్యూజన్. ఇది అసలు ఏమైనా దానికి ఏం డైరెక్షన్ లేదు, డైరెక్షన్ లెస్. ఇక్కడ ఒక పబ్లిక్ ఐపీ ఉంది, ఈ పబ్లిక్ ఐపీ ఈ సర్వర్కి ఇలా నెట్ చేస్తుంది. సో మళ్ళీ ఇంటర్నెట్ నుండి నేను కనెక్ట్ అయినప్పుడు ఈ విధంగా పబ్లిక్ ఐపీ యూజ్ చేసి కనెక్ట్ అవుతాము, ఇది ఇంటర్న్ ప్రైవేట్ ఐపీకి లాగిన్ అవుతుంది. అంతేనా? సో ఇది డిప్లాయ్ చేసి లాగిన్ అవుదాం అండి. లాగిన్ అయిన తర్వాత నా ఎయిమ్ ఏంటంటే ఈ సర్వర్తో మాట్లాడాలి. మాట్లాడిద్దా మాట్లాడదా, రెండు ఒకే రీజియన్లో ఉన్నాయి. సో ఫస్ట్ డిప్లాయ్ చేద్దాం, లాగిన్ చేద్దాం, తర్వాత టెస్టింగ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, గో టు వీనెట్. ఒక వినెట్ అనమాట, అండర్ సేమ్ రిసోర్స్ గ్రూప్ ఏజెడ్ ఈస్ట్ యుఎస్ డెమో వినెట్ 2. వినెట్ 1 ఇస్తే ఎర్రర్ ఇవ్వాలి. దేర్ ఈస్ ఒక రిసోర్స్ గ్రూప్లో సేమ్ నేమ్తో ఇంకొక రిసోర్స్ని క్రియేట్ చేయలేరు. రైట్, ఈస్ట్ యుఎస్. దీన్ని ఏమంటున్నాను, వేడి ఇచ్చేది మాకు అవసరం లేదండి, మా ఓన్గా మేము డిజైన్ చేసుకుంటున్నాం. ఫైన్. అట్లాగే ఇక్కడ సబ్నెట్లు ప్రైవేట్ 172.16.10.0/24. ఓకే ఫస్ట్ సబ్నెట్ ఇది ఇదన్నమాట. రెండవది నామకి వస్తే క్రియేట్ చేయడమే కానీ దాన్ని వాడం మీ అండర్స్టాండింగ్ కోసం. 172.16.0.0/24 ఈ విధంగా. దీనికి ఏమి సీరియల్ ఆర్డర్ ఏమి అవసరం లేదు, ర్యాండమ్గా ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఇట్ షుడ్ బి సబ్సెట్ ఆఫ్ దిస్ అడ్రస్ స్పేస్. అలా కాకుండా వేరే ఏదో మీ మనసు దోషిని ఇచ్చారనుకోండి, ఏబిసి 172.17.0.0/24 ఉన్నారనుకోండి, అది తీసుకోదు. ఓకే అడ్రస్ స్పేస్తో మ్యాచ్ అయ్యే సెకండ్ డిజిట్ని మాత్రమే అది కన్సిడర్ చేస్తుంది, వీనెట్ వర్సెస్ సబ్నెట్. ఓకేనా? నెక్స్ట్ నాట్ టచింగ్ ఎనీథింగ్ క్రియేట్. Okay, once it is deployed, then second we need to deploy any other. So inko virtual machine ni deploy cheddam. వర్చువల్ మెషిన్ పేరు ఏమిస్తానంటే అండర్స్టాండింగ్ కోసం ప్రైవేట్ వర్చువల్ మెషిన్ 1 ఇక్కడ ఇది ఈ మెషిన్ అనమాట. ఓకే అట్లాగే రెస్ట్ ఆఫ్ ది డిఫాల్ట్ ఆప్షన్స్ పాస్వర్డ్
డిఫాల్ట్ స్టోరేజ్ నెట్వర్కింగ్ లో మీరు కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ నెట్వర్కింగ్ వచ్చేసరికి బై డిఫాల్ట్ ఏం చేస్తుంది అంటే VNet 1 తీసుకుంటుంది సిరీస్ ఆర్డర్ లో. అంటే మీరు మీరు దేంట్లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో దానికి ఎలా తెలుస్తుంది, ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకుంటుంది. ఓకేనా? సో VNet 2 అట్లాగే సబ్ నెట్లు కూడా మీరు దేంట్లో కావాలంటే దాంట్లో ప్లేస్ చేసుకోవాలి. ప్రైవేట్ పబ్లిక్ ఐపీ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్ అకౌంట్ నాకు అవసరంలా, ఇది ఎప్పుడు ఆఫ్లైన్లో పెడతాను. సార్ జస్ట్ వన్ సెకండ్, ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళరా, ఇనిషియేషన్ పెట్టిస్తారా? చాయిస్ లేదు, సబ్మిట్ అయిపోయింది, చెప్పండి. షూర్ షూర్, దట్స్ ఫైన్. ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్స్ చూద్దాం అనుకున్నా అంతే. ఆప్షన్స్లోనా? ఆప్షన్స్లో మీకు మీకు ఏ కావాలంటే అవి వచ్చు. ఇనిట్ ఇనిట్ కమాండ్స్ లినక్స్లో మీరు బూట్ అయ్యేటప్పుడు ఇనిట్లో ఇనిట్లో మీరు కొన్ని కమాండ్స్ ఇచ్చారనుకోండి, అవి ఎగ్జిక్యూట్ అవుతాయి కదా, అవి వచ్చు ఆప్షన్స్లో. ఓకే షూర్ షూర్. ఓకే, సో ఈ రెడ్ వచ్చేసరికి డిఫరెంట్ సబ్నెట్లో సేమ్. ఓకే, దీని దీని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేద్దాం, ఎందుకైనా మంచిది. అక్కడ ఇది చేంజ్ సెట్టింగ్స్, అపీరెన్స్, కలర్స్, బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఇవన్నీ ఒక దాంట్లో ఉన్నాయి కాబట్టి, ఈ మూడు ఈ మూడు సర్వర్లు ఒక VNet లో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో. సో ఇప్పుడు డిప్లాయ్ అయిన మెషిన్ ఉంది కదా, దీన్ని వేరే బ్యాక్గ్రౌండ్తో క్రియేట్ తీసుకోండి. చూసారా, 172.16.10.4 172.16.10.4 టేక్ దిస్ పబ్లిక్ ఐపి. ఓకే, అట్లానే మీరు కొంచెం కలర్ చేంజ్ చేయండి దీనికి. ఇది VNet 2 అనుకోండి, డిఫరెంట్ VNet లో ఉన్న మెషిన్. ఇప్పుడు ఇది 172.16 కదా, ఎక్స్క్యూజ్ మీ, ఓకే. సో ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్స్కి మీరు పింగ్ చేయాలి, అవుతుందా? అవుదా? ఒకసారి ఫైర్వాల్ ఫైర్వాల్ రూల్స్ చూపించారా ఒకసారి? ఇక్కడ ఫైర్వాల్ ఏం లేదు అసలు, ఇంకా రూల్స్ ఏంది? ఇనీషియల్ సెటప్ అయినప్పుడు మనకి సిస్టమ్ కింద ఫైర్వాల్ రూల్స్ ఉన్నాయి కదా, నెట్వర్కింగ్, ఇది ఇది ఈ వర్చువల్ మెషిన్ నుంచి అన్నాను అవునా, ఇదే కదా ఈ సర్వర్ నుంచి కదా. అవునండి, నెట్వర్కింగ్ అండి. ఏం బ్లాక్ చేయలేదు, ఎనీ టు ఎనీ హలో, ఎనీ టు ఎనీ ఉంది కాబట్టి హలో సార్, యూ షుడ్ బి ఏబుల్ టు పింగ్ ఇట్ అప్. ఓకే సాయి, ఆడియో సే, అది పింగ్ అవుట్స్ అనుకుంటండి. ఎస్, లెట్స్ గో బ్యాక్ టు ది ప్రైవేట్ వర్చువల్ మెషిన్. రెడ్ కలర్ VM ఉంది కదా, మిగతా బ్లాక్ కలర్ లో ఉన్న ఏ సర్వర్ కన్నా పింగ్ చేయండి, అంటే వేరే VNet లో ఉన్నది. పింగ్ 10 డాట్ అంటే కాదు అనుకుంటా, పబ్లిక్ అయితే అవుతుంది, ఇంటర్నల్ ఐపీ లో నుంచి అంటుంది. ప్రైవేట్ మనం ఏది మాట్లాడుతున్నా, ఇక్కడ ప్రైవేట్ ఐపీస్ నుంచి మాట్లాడుతున్నాం, ప్రైవేట్ పబ్లిక్ ఐపీల గురించి ఏది మాట్లాడట్లా. అంటే ఈ పిక్చర్ చూసినట్లయితే, గో బ్యాక్ టు మై పిక్చర్, ఈ ఐపీ నుంచి ఈ ఐపీకి డేటా పోవాలి. మహేష్ అంతేనా? ఎస్ సార్. ఓకే, సో నేను ఏ సర్వర్లో ఉన్నాను, 10.4 172.16.10.4 ఈ సర్వర్లో ఉన్నాను. ఏ సర్వర్కి వెళ్ళాలి, ఈ సర్వర్కి వెళ్ళాలి, 99.4 అవట్లేదుగా. మహేష్ ఎందుకు అవట్లే మరి, ఇందాక ఇందాకైతే నేను ఏం చేయలే మరి, ఇప్పుడు ఇందాక బ్లాక్ చేసింది లేదు, ఇందాక అలౌ చేసింది లేదు, ఇప్పుడు బ్లాక్ చేసింది లేదు. ఓకే, బౌండరీ విత్ ఇన్ ద సేమ్ VNet లో మాత్రమే పింగ్ అవుతుంది సార్, విత్ ఇన్ ద సేమ్ VNet ఉంటుంటే అవుతుంది, డిఫరెంట్ VNet అయితే అవ్వట్లేదు. ఓకేనా? ఒకే రీజియన్ లో ఉన్నాయి రెండు రెండు VNetలు కూడా, ఒకే రీజియన్ లో అంటే ఫిజికల్లీ ఒకే లొకేషన్, పక్క పక్కనే లాజికల్ క్రియేట్ అయ్యి ఉన్నాయి, స్టిల్
not be able to communicate with those machines internally. Your VNet is logical segregation of your resources. Please remember. ఒక వీనెట్ లో ఉన్న మెషిన్స్ అన్ని కూడా ఒక సెగ్రిగేషన్ అనుకోండి, ఇంకొక వీనెట్ లో ఉన్న మెషిన్స్ తో వాటికి సంబంధం లేదు. Got it. That's like internal external zones or something like that. ఇక్కడ నేను ఏం మాట్లాడట్లా, ఓకేనా? సో ఒక దాంతో ఒకటి మాట్లాడు అంతే, ఓకేనా? ఒకే బిల్డింగ్ లో అంటే ఒకే ఫిజికల్ లొకేషన్ లో రెండు వీనెట్స్ ఉన్నాయి, అవి రెండు ఒకదానితో ఒకటి బై డిఫాల్ట్ గా మాట్లాడుకోవు. ఇట్ ఈస్ టోటల్లీ లాజికల్ సెగ్రిగేషన్ బిట్వీన్ టూ యూనిట్స్. సరే బాబు, ఇట్లా ఇట్లా రెండు ఒక చోటే ఉంది, నా బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఈ సర్వరు ఏదో ఎఫ్టిపి సర్వర్, ఇది ఎప్పుడు దీనికి కాస్తంత డేటా పంపించాలి, నువ్వు ఇట్లా సెపరేట్ గా పెడితే ఎట్లా నాకు కుదరదు, ఎందుకంటే ఇది అప్లికేషన్ హార్డ్ కోడెడ్ ఫంక్షనాలిటీ, మీరు ఇట్లా సెగ్రిగేట్ చేసి పెడతానంటే కుదరదు. ఐ కెనాట్ బ్రింగ్ దిస్ మెషిన్ ఓవర్ హియర్, బట్ నాకు ఈ రెండు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయాలి. సార్ ఒకసారి బిఫోర్ గోయింగ్ టు దట్ పాయింట్, సార్ ఒకసారి అది ఎక్కడ బ్లాక్ అయింది అన్నది మనం ఎక్కడ చూస్తాం సార్? అది ఒకసారి చూపించరా? అది లేదండి, లేదండి, చూపించడానికి ఏమీ లేదు. చెప్తామండి, గేటెడ్ కమ్యూనిటీ సపరేట్ చెప్తామండి, దీనికి వేరేగా చెప్పాలి మనం. గేటెడ్ కమ్యూనిటీ తీసుకోండి మీరు. గేటెడ్ కమ్యూనిటీలో బిల్డింగ్లకి ఏవో పెద్ద పేర్లు పెడతారుగా, ఆర్య వైశ్య ఏవో పేర్లు పెడతారుగా. ఓకే, మెయిన్ ఎంట్రన్స్ లో మీరు ఎవరైనా విజిటర్లు వచ్చారనుకోండి, ఇక్కడ సైన్ చేయాలి ఏదో ఒక ఆధార్ కార్డో ఏదో ఒకటి చూపించి. సరే బాగు, వాళ్ళు అడుగుతారు సార్ ఎక్కడికి వెళ్తున్నారంటే ఎక్స్వైజెడ్ బిల్డింగ్కి వెళ్తున్నా అండి, దాంట్లో బి వింగ్ అండి, దాంట్లో ఫోర్త్ ఫ్లోర్ అండి, 402 అండి ఫ్లాట్ నెంబర్. ఇంకొక అతను వచ్చాడు, ఏ బిల్డింగ్ అండి, 403, ఇది ఏబిసి బిల్డింగ్ పేరు, బట్ ఒకటే కమ్యూనిటీలో. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బి బిల్డింగ్ దగ్గర ఎక్కడో ఎవడో ఒక రిజిస్ట్రీ ఉంటుంది, ఏదో సెక్యూరిటీ ఏదో ఒకటి ఉంటుంది, అట్లీస్ట్ ఇక్కడ ఒకరు కూర్చుని ఉంటారు. వీళ్ళు అడగరు, ఇక్కడ ఆల్రెడీ చేశారు కాబట్టి ఇక్కడ అడగరు. ఇక్కడ నుంచి ఇది ఇంకా వేరే పాత్, ఇది వేరే బిల్డింగ్. అట్లానే మీకు ఫిజికల్ లొకేషన్ అనేది ఇక్కడ కంట్రోల్ అవుతుంది, ఓవర్ ది ఇంటర్నెట్ నుంచి వస్తుంది. ఇంటర్నల్గా ఇవి ఇవి ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్నట్టు, ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్నట్టు కాదు కదా. డేటాని మీరు ఈ రెండింటి మధ్యలో పంపించాలి అంటే అర్థం ఏంటంటే ఈ మధ్యలో మీరు ఒక పాత్ ఎస్టాబ్లిష్ చేయాలి, అప్పుడే దీని నుంచి దీనికి డేటా పాస్ అవుతుంది. కానీ దీనికి ఎక్కడ కూడా ఏ రూల్స్ ఉండవు. దిస్ ఈజ్ వన్ సెపరేట్ బిల్డింగ్, దిస్ ఈజ్ వన్ సెపరేట్ బిల్డింగ్. ఇక్కడ పోస్ట్ పంపిస్తే ఇక్కడికే వస్తుంది, ఇక్కడ పోస్ట్ పంపిస్తే ఇక్కడికి వస్తుంది. ఈ రెండింటి మధ్యలో లాజికల్ గా ఎటువంటి కనెక్షన్ లేదు, ఓకేనా? ఫిజికల్ గా రెండు ఒక చోటే ఉన్నాయి, కానీ దే ఆర్ లాజికల్లీ సెపరేటెడ్. ఎందుకు అట్లా ఎందుకు చేయాలి అంటే ఇంకో ప్రశ్న. ఓకే, ఇంకో ప్రశ్న ఏంటంటే ఈస్ట్ యుఎస్ అని చెప్తున్నా మీకు ఎవ్రీ టైం, ఏదో ఒక రీజియన్ తీసుకోవాలి కాబట్టి ఈస్ట్ యుఎస్ అంటున్నా. ఈస్ట్ యుఎస్లో నేను నా యొక్క ఈమెయిల్ ఐడి పెట్టుకుని నేను లాగిన్ అయ్యాను వన్ కస్టమర్. ఇప్పుడు ప్యారలల్గా మీరు కూడా మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఈస్ట్ యుఎస్లో ఇంకోటి లాగిన్ అవ్వచ్చు, ఇంకొకరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడే మనం ముగ్గురు నలుగురు ఉన్నాం. అక్రాస్ ది గ్లోబ్ హౌ మెనీ పీపుల్ they can log in and deploy resources inside the East US? You cannot predict. So, ఇక్కడ నేను ఒక VNet క్రియేట్ చేశాను, ఇది నా లాజికల్ బౌండరీ. ఇక్కడ మీరు వచ్చి ఇంకొక VNet క్రియేట్ చేసుకున్నారు, ఇది మీ లాజికల్ బౌండరీ. ఇంకొక పర్సన్ లాగిన్ అయ్యి వాళ్ళు ఇంకొక VNet క్రియేట్ చేసుకున్నారు, అది వాళ్ళ లాజికల్ బౌండరీ. సేమ్ టైమ్ 10.179.0 అని అతను వాడుకున్నాడు, నేను కూడా వాడుకున్నా, డజంట్ మ్యాటర్, నాకు నాకేం సంబంధం లేదు, అవునా కదా? ఇది ఆయన బిజినెస్ సంబంధించిన సర్వరు, ఇది నా బిజినెస్ సంబంధించిన సర్వరు, ఓకే. కానీ ఇక్కడ థిన్ లేయర్ ఏంటంటే ఇవి బ్యాక్ ఎండ్లో
ఫిజికల్ బిల్డింగ్ లోనే కదా రిసోర్స్లు క్రియేట్ చేసేది. రిసోర్స్లు క్రియేట్ చేసినప్పుడు ఒక ఫిజికల్ సర్వర్ లో మూడు మెషిన్స్ క్రియేట్ అయినాయి అనుకుందాం. బ్రాండ్ న్యూ సర్వర్, మూడు సర్వర్లు క్రియేట్ అయినాయి. మీరు డిప్లాయ్ చేసిన సర్వర్ వచ్చి ఇక్కడ డిప్లాయ్ అయింది, వేరే ఎక్స్ వై జెడ్ పర్సన్ డిప్లాయ్ చేసిన సర్వర్ ఇక్కడ డిప్లాయ్ అయింది, నేను డిప్లాయ్ చేసిన సర్వర్ కూడా ఇక్కడ డిప్లాయ్ అయింది. ఓకే, సో యువర్ వీనెట్ ఈజ్ లాజికల్ సెగ్రిగేషన్ ఆఫ్ యువర్ రిసోర్సెస్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ యాజ్ వెల్. వేరే కస్టమర్ వేరే వీనెట్ క్రియేట్ చేసిన దానికి మీకేం సంబంధం? అట్లాగే మీరు కూడా ఇంటర్నల్గా నాలుగైదు వీనెట్లు క్రియేట్ చేశారు, దానికి దీనికి సంబంధం లేదు. వీనెట్ ఈజ్ వన్ సింగిల్ లాజికల్ బౌండరీ. ఫెయిర్ ఎనఫ్? ఎందుకన్నా చెప్పాలి ఇంకా లోపలికి వెళ్ళి? అర్థమైందా? Got it, sir. But my query is, whenever I am trying to generate a traffic from one particular VNet, it should definitely be going to the switch, some location. Okay. Trace. Oh, yeah, trace RT. Okay. 172.16.10.4. దానికి ఏం తెలుసు? ఎటు పోవాలా? సార్ బెటర్ టు గో విత్ విండోస్ మిషన్. సార్ ఒక విండోస్ మిషన్ తీసుకోరా. అవసరం లేదండి. విండోస్ ఎందుకు అంటే మాకు బేసికల్గా మేము విండోస్ ప్లాట్ఫామ్ అండి. సో మాకు దీంట్లో విండోస్ వచ్చి విండోస్ చదవాలంటే కుదరదు కదా సార్. కరెక్టేనండి, కదా ఆల్రెడీ చెప్పారు రానియే చదవాలా. అట్లా ట్రేస్ ఆర్టీయా? ట్రేస్ ఆర్టీ. ఓకే సర్లే అండి, చూద్దాం. అయితే ఉబుంటు లేటెస్ట్ వర్జన్లో ట్రేస్ అవుట్ ఎందుకు పోయింది? డిఫాల్ట్గా ప్యాకేజ్ రావాలి కదా. ఆ ప్యాకేజ్ అట్లా లేదు. ఒక నిమిషం అండి. సరేలే చూద్దాం, తర్వాత చెప్తాను దాని గురించి. సో పింగ్ 10.179.179.99.4. ఇక్కడ మీకు ఫిజికల్ స్విచ్ ఏదన్నా ఉంటే అది ఏమో అక్కడ బ్లాక్ అవుతుంది, అక్కడ నుంచి వెళ్ళట్లేదు అని చెప్పి అనుకోవచ్చు. ఇది ఒక నెట్వర్క్ రేంజ్. ఓకేనా, మీరు అసలు ఉన్నది వేరే నెట్వర్క్ రేంజ్లో, మీరు ఉన్నది ఈ రేంజ్లో. అది రెండు వేరు వేరు కదా, క్లాస్ ఏ ఒకటి క్లాస్ బి ఒకటి. ఆ రెండు మధ్య ఎక్కడైనా అసలు కనెక్షన్ ఉందా? మీరు ఎక్కడైనా స్విచ్లో ఇవి రెండు వీలాలు అని చెప్పి డిఫైన్ చేస్తే ఆ స్విచ్లో ఆ రెండు వీలాలకి రెండు గేట్వేలు ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి కమ్యూనికేట్ అవుతాయి. ఇక్కడ అసలు అలాంటివి ఏం లేవు కదా. లేదు సార్, కానీ ట్రబుల్ షూటింగ్ పర్పస్కి జస్ట్ ఫర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అది ఎక్కడ చూడొచ్చు అని చెప్పి చెప్పండి. అదే అన్న, మీ వేలో మీరు వెళ్ళొద్దు. ఓకేనా, అట్లాంటివి ఏం ఉండవు ఇక్కడ. ఇక్కడ ఉండేది ఏంటంటే కాన్సెప్ట్, నేను చెప్పింది మీకు ఇంకా అర్థం కాల. మీరు లాగిన్ అయ్యి వేరే వాళ్ళు లాగిన్ అయ్యి ఇంకెవాళ్ళు లాగిన్ అయినా ఒక వీనెట్ క్రియేట్ చేస్తే దట్ ఈస్ వన్ లాజికల్ బౌండరీ, దట్ సెట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ క్రియేట్ వన్ మోర్ లాజికల్ బౌండరీ. మనం ఎట్లయితే క్రియేట్ చేసామో, మనం ఏ విధంగా అయితే ఈ రెండు క్రియేట్ చేసామో ఇట్లా క్రియేట్ చేసుకోండి. ఫైన్, ఈ రెండింటి మధ్యలో మీరు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలా, యూ హ్యావ్ టు క్రియేట్ అ పీరింగ్. అర్థమవుతుందా? మీ ఓన్ ఐడియాలజీతో పోవద్దు. అదే చెప్తుంది ఇక్కడ ట్రేస్ రౌట్లు లేదంటే ఈ ప్యాకెట్ అక్కడ పోయి అక్కడ బ్లాక్ అవుతుంది. మధ్యలో ఏం ఫైర్వాల్ లేదు, ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు మీకు యాక్సెస్ ఇవ్వలేదు.
the only way is you need to establish private connection in between these two, that you can call it as VNet pairing. ఓకే కావాలంటే గూగుల్ చేద్దాం. వర్చువల్ నెట్వర్క్ పీరింగ్ ఎనేబుల్స్ యూ టు సీమ్లెస్లీ కనెక్ట్ నెట్వర్క్స్ ఇన్ అజూర్ నెట్వర్క్. ద వర్చువల్ నెట్వర్క్ అపియర్స్ ఇన్ వన్ నెట్వర్క్ కనెక్టివ్ ప్రాసెసెస్. ద ట్రాఫిక్ బిట్వీన్ టూ వర్చువల్ మెషిన్ యూజెస్ ది మైక్రోసాఫ్ట్ బ్యాక్బోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Link between two virtual machines in the same network traffic routed through Azure private network only. అంటే ఈ VNet నుంచి ఈ VNetకి మీరు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్కి ఈ విధంగా డేటా పంపించాలనుకుంటున్నారా? ఎస్, యూజ్ ప్రైవేట్ ఛానల్ కాల్డ్ ఎస్ పీరింగ్. లేదండి, దెన్ పబ్లిక్ ఐపి. అర్థమైందా? అర్థం కలదా? గాట్ ఇట్ సార్. ఓకే, ఈ విధంగా పంపించుకోండి. అంటే ముఖ్యది అంటే ఎట్లా చూపిస్తాం? ఆ విధంగా. సార్, అనదర్ స్మాల్ క్వెరీ దెన్ ఐఎమ్ రన్నింగ్ ఇన్ టు ఫ్యూ క్వెరీస్ నా. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు సెటప్ ఏ వీనట్ పేరింగ్, ఆర్ యూ గోయింగ్ టు ఎలో ఆల్ ద పోర్ట్స్ ఆర్ ఓన్లీ ఫ్యూ పోర్ట్స్? వన్ వీనెట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్. వన్ వీనెట్ విల్ టాక్ టు అదర్ వీనెట్, సో బోత్ ద రేంజెస్ దే స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్. దేర్ ఇస్ నో బ్లాకేజ్ అగైన్. Okay, sure, got it. So, how to establish? Let's see. Go to VNet pairing. Then ela chestamante virtual networks lo povali manu first. Ekkadi nunchi ekkadiki manam pairing establish cheyali? Ee rendu VNet la madhyalo manam pairing establish cheyali. So danikanna mundalo manam em cheddamante, let's try to ping. Identi IP address? 9.4 కదా. సో ఇవి రెండిని ఒకదానితో ఒకటి పింగ్ చేయండి. పింగ్ 172.16.10.4 ఇదే కదా అవుట్ సైడ్ ఐపీ అడ్రస్. వైస్ వర్స్ ఐఎమ్ పింగింగ్ బోత్ ద మెషిన్స్ వైస్ వర్స్, రెండు వైపుల నుంచి పింగ్ చేస్తున్నా. అవునా? క్లియరా? ఈ రెండు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలి. ప్రైవేట్ ఐపీస్ గురించే మాట్లాడుతున్నాం, పబ్లిక్ ఐపీస్ కాదు. అందుకనే రెండు ప్రైవేట్ ఐపీస్ని ఒకదానితో ఒకటి పింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డన్. హౌ టు గో టు ఎనీ నెట్వర్క్. ఓకే, స్క్రాల్ డౌన్. ఇక్కడ మీకు పేరింగ్స్ అని చెప్పి ఉంది. గో టు పేరింగ్స్, యాడ్. ఫర్ పేరింగ్ టు వర్క్, పేరింగ్ లింక్ మస్ట్ బి క్రియేటెడ్ from this to remote virtual network as well as from remote virtual network to this. Ante meeku bi directional ga connection establish cheyali. Ee vnet nunchi vere vnet ki, aa vere vnet nunchi ee vnet ki bi directional ga connection establish chestene meeku communication establish avutundi. So vnet 1 to vnet 2 idena mana connection create chesedi within the resource manager. Under the subscription, the network is cannot be paired with VNet 1. ఎందుకంటే నేను VNet 1 నుంచి కదా క్రియేట్ చేస్తుంది. సో 1 నుంచి 1కి క్రియేట్ చేస్తాం, అందుకనే కెనాట్ బి. వేరే సెలెక్ట్ చేయండి, ఏదైతే అవైలబుల్ ఉందో VNet 2 సెలెక్ట్ చేయండి. అట్లానే బై డైరెక్షనల్ కాబట్టి VNet 2 టు VNet 1 అని చెప్పి ఉంది పేరు. జస్ట్ లాజికల్ నొటేషన్ అంతే. 1 నుంచి 2కి, 2 నుంచి 1కి టూ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అట్లానే కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఏది? అలో వర్చువల్ నెట్వర్క్ యాక్సెస్ ఫ్రమ్ దిస్ వినెట్ టు దిస్ వినెట్ అలో చేయండి. అంటే ఇక్కడున్న సర్వర్లు అక్కడున్న సర్వర్స్తో మాట్లాడుకోగలుగుతాయి. అలాగే అలో వర్చువల్ నెట్వర్క్ యాక్సెస్ ఫ్రమ్ 2 to 1, అంటే వేరే వినెట్లో ఉన్న సర్వరు ఈ నెట్ వినెట్లో ఉన్న సర్వర్స్తో కూడా మాట్లాడుకోగలుగుతాయి. లేదు, మీరు రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారు, వన్ వే డిజేబుల్ ఇట్. ఓకే, ఫార్వర్డ్ ట్రాఫిక్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, చూసారా స్టార్ట్ అయింది పింగ్. ద మూమెంట్ కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యూ విల్ బి ఏబుల్ టు పింగ్ బోత్ ద మెషిన్స్.
అర్థమైందా? అర్థం కాదు, ఇప్పుడు చెప్పండి. యా గాట్ ఇట్ గాట్ ఇట్ ఓకేనా? సో ఇక్కడ మీకు ఎటువంటి బ్లాకేజీ, ఏ ఫైర్ వాల్, అసలు మనం ఫైర్ వాలే క్రియేట్ చేయలేదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే ఇక్కడ మనకి ఎటువంటి బ్లాకేజీ కానీ, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ఫైర్ వాల్ లాంటివి ఏమీ లేవు. బట్ యువర్ వీనెట్ ఇట్ సెల్ఫ్ యాక్టింగ్ యాజ్ ఎ బౌండరీ, వితిన్ దట్ బౌండరీ యూ కెన్ ప్లే ఇట్, అవుట్ సైడ్ ద బౌండరీ సారీ. సో అవుట్ సైడ్ అనదర్ బౌండరీ ఈస్ ట్రయింగ్ టు టాక్ టు ఎగ్జిస్టింగ్ వీనెట్, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అ పెయిరింగ్ కనెక్షన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకా వేరే లాజిక్ ఏం పెట్టదు ఇక్కడ, ఇది ఎట్లాగే పనిచేస్తుంది. లేదండి, రెండు పబ్లిక్ ఐపీలు ఉన్నాయి కదా, నేను వాటి ద్వారా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాను అని చెప్పి అన్నారు అనుకో, చెప్పాను కదా మొక్కేది అంటే చుట్టూ తిప్పి చూపించినట్టు ఉంటుంది. రైట్, దిస్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ వరకు దీంట్లో? సాయి అర్థమవుతుందండి? స్ట్రైట్ ఫార్వర్డ్ యాక్చువల్లీ. ఇది అర్థమైందా? ఇంతవరకు ఇది అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది సార్. సో విత్ ఇన్ యూనిట్లో ఉంటే కమ్యూనికేట్ చేస్తున్నాయి, సో డిఫరెంట్ యూనిట్ ఉంటే కమ్యూనికేట్ చేయదు, సో వీ నీడ్ టు పేర్ ఇట్. డిఫాల్ట్ కావో, బై డిఫాల్ట్ కావో. ఓకేనా, సరే. కమ్యూనికేట్ చేసే అంత ఓకే, అంత బాగానే ఉంది. అసలు ఎందుకు ఇవన్నీ, ఎవరికి కావాలి ఇవన్నీ, ఎక్కడ పడతారు? ఆ విధంగా ఇచ్చాడు ఇచ్చాడు, వాడాము చూపించాం, పింగ్ చేసాం, కరెక్ట్ బాగానే ఉంది. అసలు ఎటువంటి సిచ్యువేషన్ లో దీన్ని వాడతారు? ఉంది కదా అని చెప్పి అన్ని చోట్ల వాడాం కదా. అవునండి, ఐ కెన్ జస్టిఫై దట్ వన్. దట్స్ లైక్ పబ్లిక్ ఫేసింగ్ సైట్స్ ఉంటాయి కదండి, పబ్లిక్ ఫేసింగ్ సైట్స్, డేటాబేసెస్, సారీ పబ్లిక్ ఫేసింగ్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. వెబ్ సర్వర్ ఉన్నప్పుడు జస్ట్ ఓన్లీ వెబ్కి మాత్రమే ఇస్తాం సార్, జస్ట్ కన్సోల్ కోసము. సో వెబ్ సర్వర్స్ అనేది తీసుకెళ్ళి పబ్లిక్ ఫేసింగ్ ఇంటర్నెట్లో పెడతాము, ఇంటర్నెట్లో పెట్టి ఇంటర్నల్ తీసుకొచ్చి డేటాబేసెస్ ఇవన్నీ కూడా ఇంటర్నల్లో పెడతాము. ఇంటర్నల్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే వీఆర్ గోయింగ్ టు ఎలో ఓన్లీ యూనిడైరెక్షనల్, బైడైరెక్షనల్ పెట్టము ట్రాఫిక్. బైడైరెక్షనల్ ట్రాఫిక్ పెట్టకుండా ఆర్ నో వన్ విల్ బి ఏబుల్ టు హ్యాక్ అవర్ ఇంటర్నల్ సిస్టమ్స్. డేటాబేసెస్ని వీటిని ఎవరు టచ్ చేయలేరు సార్, హ్యాకింగ్ ఎవరన్నా వచ్చి డైరెక్ట్గా వచ్చి కనెక్ట్ అయినప్పుడు. సమ్వాట్ కరెక్ట్, బట్ మీరు డేటాబేస్లో ఎలా లాగిన్ అవుతారు మరి? డేటాబేస్ యు ఆర్ గోయింగ్ టు అలౌ, దట్స్ లైక్ ఓన్లీ ఫ్యూ పర్టికులర్ పోర్ట్స్ మాత్రమే అలౌ చేస్తాం సార్, కానీ ఇది పబ్లిక్ ఫేసింగ్. డేటాబేస్ విండోస్ సర్వర్, విండోస్ సర్వర్ ఏ పోర్ట్ ద్వారా పనిచేస్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డిపి పోర్ట్, విండోస్ ఆర్డిపి విచ్ పోర్ట్? 443 కాదు, సారీ సారీ 443 కాదండి, దట్స్ ఫైన్ దట్స్ ఫైన్. సారీ, పోర్ట్ నంబర్ 3389. 3389 సార్, సారీ. సో మీరు 3389 డిబి సర్వర్ ఉంది, దాన్ని నేను నా ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవ్వాలి, ఇంటర్నెట్లో అలౌ చేయకపోతే దాన్ని ఎట్లా యాక్సెస్ చేస్తాను నేను? డిబి సర్వర్లో ఎట్లా లాగిన్ అవుతాను మరి? ఏదైనా అడ్మినిస్ట్రేషన్ టాస్క్ చేయాలి, నేను డిబి సర్వర్లో లాగిన్ అయితేనే కదా ఏమైనా చేయగలిగేది. మరి దాంట్లో లాగిన్ అవ్వకపోతే ఎట్లా? మీరు ప్రైవేట్లో ఎక్కడో పెడతా అంటున్నారు సెక్యూర్ లొకేషన్లో. అవునండి, కానీ నేను చెప్పేది ఇప్పుడు ఓకే, ఎస్ మీరు అడిగింది చాలా రైట్ క్వశ్చన్, దానికి చెప్పచ్చు సార్, జస్టిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. ఐఎమ్ గోయింగ్ టు అలో ద కనెక్టివిటీ ఓన్లీ వెన్ యు ఆర్ గోయింగ్ టు కనెక్ట్ టు మై సెక్యూర్ కనెక్షన్, దట్స్ లైక్ ఆఫీస్ కనెక్షన్. దట్స్ లైక్ హలో 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 హ్యాంగ్ ఆన్, మీరు డిబేట్ అయిపోతున్నారు. ఈ ఎగ్జిస్టింగ్ సెటప్లో ఆఫీస్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఈ సెటప్ చూసే మాట్లాడండి, మీరు డిబేట్ అవ్వద్దు. ఫస్ట్ యూ విల్ ఇక్కడ నా ల్యాప్టాప్ ఉందంటే ఇక్కడ సింపుల్గా నా నోటేషన్ చూసుకోండి మీరు క్లియర్గా, నా ల్యాప్టాప్ మాత్రమే ఉంది ఓవర్ ది ఇంటర్నెట్, నేను లాగిన్ అవుతున్నా, ఇక్కడ ఎటువంటి ఆఫీస్ లేదు, నా ఐఎమ్ నాట్ లాగింగ్ ఇన్ వయా ప్రైవేట్ నెట్వర్క్, పబ్లిక్ యాక్సెస్ ద్వారానే లాగిన్ అవుతున్నా, పబ్లిక్ ఐపీతోనే లాగిన్ అవుతున్నా. ఆఫీస్ ఉంటే ప్రైవేట్ నెట్వర్క్, ప్రైవేట్ టు ప్రైవేట్ కమ్యూనికేట్ అవుతుంది, 3389 అలౌ చేస్తాం, పనిచేస్తుంది, అగ్రి. కానీ ఈ సిచ్యువేషన్లో, ఇటువంటి సిచ్యువేషన్లో నా ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చేసరికి మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే పీరింగ్ చేసాం బాగానే ఉంది, రెండు డివైజ్లు ఇక్కడ మాట్లాడుతున్నాయి, అంతా ఓకే అగ్రి, కానీ ఏ సిచ్యువేషన్లో, ఎటువంటి కండిషన్లో, ఎటువంటి సొల్యూషన్ డిజైనింగ్లో మీరు దీన్ని వాడతారు?
అన్నప్పుడు మీరు ఏమన్నారంటే వెబ్ సర్వర్ ని పబ్లిక్ ఫేసింగ్ డిబి సర్వర్ సెక్యూర్ గా ఉండాలి కాబట్టి పీరింగ్ వాడతానండి అంటారు. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఈ డిబి సర్వర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారా? అది పబ్లిక్ ఫేసింగ్ చెప్పాను కదా సార్, వెబ్ వెబ్ ఇలా పబ్లిక్ ఫేసింగ్ ఇలా ఉంది, దీనికి పబ్లిక్ ఐపి ఉంది అంటే పబ్లిక్ ఫేసింగ్ ఉన్నట్టే. యా షూర్ అంతేనా? అది ఓవర్ ది ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది అంటే పబ్లిక్ ఫేసింగ్ ఉన్నట్టే. ఇంకా వాట్స్ వాట్స్ ద థాట్ ఇన్ దట్? ఈ డేటాబేస్ సర్వర్ ఉంది, మీరు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటున్నారు. సరే దీంట్లో ఎట్లా లాగిన్ అవుతారు? మరి నేను ఎక్కడి నుంచి ఇట్లా లాగిన్ అవుతున్నా? అర్థం కాలేదా? కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఓకే చెప్పండి సార్. అర్థమైందా లాజిక్? అర్థమైందా నేను మాట్లాడుతుంది? ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇది క్రియేట్ చేసేవండి, టెస్టింగ్ చేసే అంత ఒకే బాగానే ఉంది, కానీ ఎప్పుడు వాడాలి అసలు దీన్ని, ఎక్కడ వాడాలి? ఇలా చెప్పుకుంటా పోతే 100 కాంపోనెంట్లు ఉంది, 100 కాంపోనెంట్లు నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్ కొట్టుకుంటూ చెప్పుకుంటా పోవచ్చు, కానీ ఏ సిచ్యువేషన్లో ఏ కాంపోనెంట్ని ఎక్కడ డిప్లాయ్ చేయాలి, దీన్ని ఏ సిచ్యువేషన్లో వాడతాము అంటే ఇదే డయాగ్రామ్ని వేరే విధంగా డిజైన్ చేద్దాం, కొంచెం డిఫరెంట్గా. ఓ బాబాయ్, ఓకే సో లెట్ మీ టేక్ దిస్. గ్రీన్ కలర్లో ఉన్న బీనెట్ ప్రొడక్షన్ గుర్తుపెట్టుకోండి. దీనికి ఏమైంది? ఈ దీంట్లోనే మనకి 3 డిఫరెంట్ బినెట్స్ ఉన్నాయి. అని నేను ఏం చేశాను, దీంట్లో 2 సర్వర్లు ఉన్నాయి, అట్లానే దీంట్లో ఒక సర్వర్ ఉంది, దీంట్లో కూడా ఇంకో సర్వర్ ఉంది అని అనుకోండి. ఓకే సో ఇక్కడ 4 పబ్లిక్ ఐపీలు ఉన్నాయి. కావాలా మరి 4 పబ్లిక్ ఐపీలు ఈ 4 సర్వర్లను యాక్సెస్ చేయాలంటే? ఈ విధంగా అవునా? దీన్ని హలో, హలో, సార్ ఓకే మీ డిస్కనెక్ట్ అయినట్టుంది. హలో అండి, హలో వినపడుతుందా సార్? హలో హలో అండి, వినిపిస్తుందా? వినపడుతుంది సార్, మాది వినపడుతుందా? సారీ, వినిపిస్తుంది. ఓకే నెట్వర్క్ ఇష్యూ అండి, ఏదో నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. ఫైన్. సో నేనేమంటున్నానంటే నా ల్యాప్టాప్ నుంచి ఇలా ఈ 4 సర్వర్లో లాగిన్ అవ్వాలంటే 4 పబ్లిక్ ఐపీలు యూస్ చేసుకుని లాగిన్ అయ్యాను నేను, అవునా? ఆ తర్వాత నేనేమన్నానంటే ఇంకొక వీనెట్ క్రియేట్ చేశానండి, ఇక్కడైతే 2 ఉన్నాయి, 2 పని లేదు, ఒక వీనెట్ ఉందను, సారీ ఒక సబ్ 2 సబ్నెట్లు ఉన్నాయి, ఒక సబ్నెట్లో ఒక మెషిన్ క్రియేట్ చేశాను. ఓకేనండి, ఇది అర్థమవుతుందా? అయితే ల్యాప్టాప్ నుంచి ఇక్కడ ఇంకో పబ్లిక్ ఐపి ఉంది, దీని ద్వారా దీనికి లాగిన్ అయ్యా. దీని ఐపి రేంజ్ ఏంటి? 172.16.00/16, రైట్? సో ఈ సర్వర్కి ఎలా లాగిన్ అయ్యాను? సరే అంతేనా? ఇప్పుడు వరకు చేసింది. ఆ తర్వాత ఈ సర్వర్ వచ్చేసరికి ఈ సర్వర్తో మాట్లాడాలి కాబట్టి నేనేం
చేశాను, ఇక్కడ ప్రైవేట్ కనెక్షన్ ఒకటి ఇలా ఎస్టాబ్లిష్ చేశాను, సో దట్ దిస్ డివైస్ కెన్ బి యాక్సెస్డ్ లైక్ దిస్. అంతేనా మహేష్? సార్ వీనెట్, ఇంకో వీనెట్ క్రియేట్ చేసినట్ట సార్? ఇప్పుడు నేను వీనెట్ పేరింగ్, వీనెట్ పేరింగ్ క్రియేట్ చేసామా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బాబు, ఈ యాక్సెస్ అనేది నాకు వద్దు, ఈ యాక్సెస్ అనేది నాకు వద్దు, ఈ పబ్లిక్ ఐపీలు కూడా నేను తీసేస్తా. సారీ, ఈ పబ్లిక్ ఐపీలు కూడా నేను తీసేస్తా, ఎందుకంటే ట్రీట్ దిస్ యాజ్ ద ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్, స్టార్ట్అప్ కంపెనీ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. ఓకేనా? సో ఈ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్లో మీరు ఈ విధంగా 3-tier అప్లికేషన్ డిజైన్ చేశారు, కానీ ఇక్కడ మీకు ఒక ఏమంటారు డిఎన్ఎస్ జోన్ క్రియేట్ చేశారో, లేదంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకొని తర్వాత మాట్లాడదాం దాని గురించి డీటెయిల్గా, ఈ రెండు సర్వర్లకి పంపిస్తున్నారు. ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఇక్కడ ఒక వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఉంది, దాని ద్వారా అప్లికేషన్ యాక్సెస్ చేస్తుంది. అంటే ఎవరైనా www అన్నప్పుడు ఆ డేటా ఈ విధంగా వస్తుంది. ఫైన్, సరే, యాజ్ ఏ అడ్మిన్ మీరు వీటిని కనెక్ట్ అయ్యి మేనేజ్ చేయాలి అంటే ఇక్కడ ఏ సోర్స్ లేదు మీకు, అన్లెస్ అంటిల్ మీకు VPN ఉండి దీని ద్వారా ఇట్లా కనెక్ట్ అయితే తప్ప మీరు కనెక్ట్ అవ్వలేరు. అంతేనా? సో అలా లేనప్పుడు నేను అంటుంది స్టార్టప్ సినారియో, వాళ్ళు ఎటువంటి ఫైర్ వాల్స్, విపిఎన్స్, ఎక్స్ట్రా సెక్యూరిటీలు, సైడ్ టు సైడ్ విపిఎన్లో ఏమీ ఎఫర్ట్ చేయలేరు, ఈ 4 సర్వర్లు రన్ చేయడమే గొప్ప వాళ్ళకున్న బిజినెస్తో, రైట్? సో ఏం చేయొచ్చు అంటే ఇంకొక వీనెట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక సర్వర్ పెట్టుకోండి, దీనికి పబ్లిక్ ఐపి ఉంటుంది. సో యూ లాస్క్ యువర్ టీమ్ ఆర్ యువర్ ఎంప్లాయీస్ టు లాగిన్ ఇన్ టు దిస్ జంప్ సర్వర్ ఫస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ని ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి, జస్ట్ లైక్ యువర్ జంప్ సర్వర్. యువర్ ప్రొడక్షన్ విల్ బి రన్నింగ్ ఫ్రమ్ హియర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్ విల్ బి వయా లైక్ దిస్. పాసిబుల్? పాసిబుల్ సార్, పాసిబుల్ పాసిబుల్ అండి, దట్స్ ద మెయిన్ ఆర్కిటెక్చర్. ఓకే, లేదు ఇది లేకుండా మీరు ఇంకా యాక్సెస్ చేయడానికి వేరే విధానం ఏమైనా ఉందా చెప్పండి, ఇంకా వేరే థాట్ ఏమైనా ఉందా మీ ల్యాప్టాప్ నుంచి ఆ 4 సర్వర్లకి లాగిన్ అవ్వడానికి? డూ యూ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్? వేరే చాయిస్ అంటే ఓ వి కెన్ డూ వన్ మోర్, వి కెన్ డూ విపిఎన్ అవసరం, విపిఎన్ కూడా అవసరం లేదు సార్, విపిఎన్ కూడా లేకుండా జస్ట్ ఎనీవేస్ ప్రొడక్షన్లో వీనెట్ పేరింగ్ ఉంది కాబట్టి సార్ ఆల్రెడీ. హలో చెప్పండి, వింటనా? సో డైరెక్ట్లీ వీ కెన్ ట్రై టు కనెక్ట్ వెబ్ సర్వర్ ఎట్లా బై యూజింగ్ ద పబ్లిక్ వన్. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్కి 80443 మాత్రమే అలౌ చేశాను, అంటే HTTP HTTPS మాత్రమే అలౌ చేశాను, లేదంటే SSH అన్నీ అలౌ చేస్తే ఇంకా సెక్యూరిటీ మాట ఏముంది ఇక్కడ? అంది కూడా వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఉంది నా HTTP HTTPS ట్రాఫిక్ కంట్రోల్కి, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఉంది, దట్ ఈస్ బేర్ మినిమం. ఎందుకంటే ప్రొడక్షన్ మీరు ఒకసారి ప్రొడక్షన్ రిలీజ్కి పోయిన తర్వాత మళ్ళీ చేతులు వెనక్కి తీసుకోలేరు కదా, సో మీకు ప్రొడక్షన్లో ఏ విధంగా రన్ చేయాలో దానికి ఉంది, కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేయడానికి నాకు నెలకి 20,000 బిల్ వస్తుంది, దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి నేను 80,000 పెట్టి ఫైర్ వాల్ కొనలేను. ఓకేనండి, అదేనా? సో విత్ ది మినిమం కాస్ట్ ఐఎమ్ ఓకే టు బేర్ అనదర్ 500 rupees ఫర్ దిస్ మెషిన్ అండ్ ఐ కెన్ బ్రింగ్ దిస్ డౌన్ టు హాఫ్. Every day evening I will shut down, I will start in the morning, because consider scenario startup Friday I can shut down, Monday I can start. ఈ ప్రొడక్షన్ ఎప్పుడు 24/7 రన్ అవుతూనే ఉంటుంది, కానీ దీన్ని మాత్రం మనం షట్ డౌన్ చేస్తే అట్లీస్ట్ మినిమం అరౌండ్ విత్ మినిమల్ కాస్ట్ యూ కెన్ అచీవ్ సెక్యూరిటీ అండ్ యూ కెన్ అచీవ్ ఓకే ఎంటర్ప్రైజ్ లెవెల్ డిజైన్ బోత్.
ఎంటర్ప్రైజ్ లెవెల్ డిజైన్ అని చెప్పొద్దు, ఉన్న దాంట్లో మినిమం సెక్యూరిటీతో మనం ప్రొడక్షన్ రన్ చేయొచ్చు. అగ్రియా? ఓకే. అట్లా ఇప్పుడు ఇక్కడ ఈ సర్వర్ లేదు, మూడు సర్వర్లు ఉన్నాయి కదా. గో టు అజూర్ వర్చువల్ మెషిన్స్ సర్వర్. ఏది జంప్ సర్వరు, ఏది ప్రొడక్షన్ సర్వరు? వెబ్ యాప్ ప్రొడక్షన్. ఈ ప్రైవేట్ విఎం అనేది అయితే అనుకోండి, ఈ 172లో రన్ అయ్యేది. అంతేనా? అంతే కదా, నాలుగు. ఈ 172ని జంప్ సర్వర్ అనుకోండి. సో దీనికి మాత్రమే పబ్లిక్ ఐపీ ఉంచండి, మిగతా మూడు సర్వర్లకి పబ్లిక్ ఐపీలు తీసిపడండి. ఎట్లా? ఏ విధంగా? గో టు యాప్ సర్వర్. ఓకే. సో నెట్వర్కింగ్, నెట్వర్కింగ్కి వెళ్తే ఇక్కడ మీకు పబ్లిక్ ఐపీ అనేది ఇక్కడ ఉంది, అవునా? సెలెక్ట్ ప్లీజ్ అసోసియేట్. ఎస్, పబ్లిక్ ఐపీ అనేది ఒక కాంపోనెంట్ మాత్రమే. యాజ్ ఐ సెడ్, ఇక్కడ ఈ విధంగా పబ్లిక్ ఐపీలు ఉంటాయండి, ఇట్లా కనెక్ట్ అయి ఉంటాయని చెప్పాను, అంతేనా? సో నేను అట్లా తీసేసా, అంతే, ఇంకేం చేయాలి. ఇది ఉంటుంది, ఇది ఎట్లాగే ఉంటుంది, ఇది లేకపోతే ఇంకా మన పని అవ్వదు, అవునా? సో యాప్ సర్వర్కి తీసేసా, వెబ్ సర్వర్కి కూడా తీసేయండి. ఓకే, గో టు నెట్వర్కింగ్, పబ్లిక్ ఐపీ, డిసోసియేట్. ఎస్, వెబ్ సర్వర్ టూ కూడా తీసేయండి. మూడిట్లకి పోయింది, ఒకటే మిగిలింది. ఏదైతే మిగిలిందో ఆ సర్వర్తో లాగిన్ అవ్వండి. ఇంత నెట్వర్క్ పోయింది కాబట్టి అన్ని డిస్కనెక్ట్ అయిపోయినాయి. లెట్స్ రీస్టార్ట్. ఓకే, సో ప్రైవేట్ సర్వర్లో లాగిన్ ఐఎఫ్ కన్ఫిగ్, ఎక్కడి నుంచి అండి? 172.16.10.4. ఓకే, ఎస్ఎస్హెచ్ 10.179.99.4. ఎస్, చూసారా వెబ్ సర్వర్లోకి వెళ్ళిపోయింది. ప్రీవియస్గా మీరు ప్రైవేట్ విఎంలో ఉన్నారు, వెబ్ సర్వర్లోకి వచ్చేసారు. ఇప్పుడు ఐఎఫ్ కన్ఫిగ్ 10.179.99.4. అంటే నేనేం చేశాను, ఫస్ట్ నా ల్యాప్టాప్ నుంచి ఈ సర్వర్లోకి లాగిన్ అయ్యాను, ఇక్కడ నుంచి ఈ సర్వర్లోకి లాగిన్ అయ్యాను. ఎట్లా ట్రాఫిక్ ఫ్లో ఎలా పోయింది? ఈ విధంగా. ఇంకా ఇట్లా లాగిన్ అవడానికి మీకు ఆస్కారమే లేదు, ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ అయిపోయి తీసేసాం కదా. ఇంకా ఎట్లా లాగిన్ అవుతారు? ఇంకా మీకు చాయిసే లేదు, అవునా? యా, కరెక్ట్. అదేనా, ఇప్పుడు పేరింగ్ ఎందుకు? అసలు వీనెట్, వీనెట్ అనేది ఒక బౌండరీ, దాంట్లో మీరు సెక్యూర్గా ఒక కొంత ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేశారు, దాన్ని మీరు ఇంకా ఫర్దర్గా సెక్యూర్ చేయాలంటే ఇంకొక వీనెట్ పెట్టుకుని రెండింటి మధ్యలో పేరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తే మీకు సెక్యూర్ ప్రైవేట్ యాక్సెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ఇక్కడ పేరింగ్ కనెక్షన్కి మీకు బిల్ వస్తుంది ఎక్స్ట్రా. ఈ వీనెట్ ఫ్రీ, సర్వర్లకు మాత్రమే మీరు బిల్లులు కడుతున్నారు. ఇక్కడ ఎన్ని సర్వర్లు డిప్లాయ్ చేస్తే అంత బిల్లు, పర్ సర్వర్ 501 రూపీ పర్ మంత్. అంటే నాలుగు సర్వర్లు ఉన్నాయి కాబట్టి నెలకు 2000 వస్తుంది, 2200 ఎంతో. అట్లానే ఇక్కడ నుంచి లాగిన్ అయిన తర్వాత ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్కి రోజు 1 GB పంపించిన అనుకో డేటా, 30 GB నెలకి. సో నెలకు వచ్చేసరికి 30 GB ఇన్బౌండ్ అవుట్బౌండ్ రెండు రెండు కాంపోనెంట్లు వస్తాయి. అంటే అర్థం ఏంటంటే, ఈ సర్వర్ నుంచి ఈ వీనెట్ నుంచి అవుట్బౌండ్ ట్రాఫిక్, ఈ వీనెట్కి ఇన్బౌండ్ ట్రాఫిక్. సో రెండు కాంపోనెంట్లకి బిల్ వేస్తాడు. ఈ వీనెట్ నుంచి మీరు డేటా బయటకు పంపిస్తున్నారు కాబట్టి పర్ జీబీ 0.5 రూపీస్ పర్ GB. ఇది రిసీవ్ చేసుకుంటాను కాబట్టి రిసీవ్ చేసుకున్నందుకు 0.5 GB, రెండింటికి కలిపి 1 రూపీ పర్ 1 GB అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, బిల్ ఎక్స్ట్రా. ఓకే, ఒక
క్రష్ అండి. ఇంతవరకు అర్థమైందా? ఇంకొకటి, ఇంకొక సినారియో చాలా రేర్గా వాడతాం చెప్పుకోవడానికి మాత్రమే సినారియో, కానీ నేను ఒకసారి ఇంప్లిమెంట్ ఒకసారో ఎప్పుడు వాడే అంతే. సో ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఎక్స్వైజెడ్ కంపెనీలో ఆల్రెడీ కొంత ఇన్ఫ్రా రన్ అవుతుంది ఒక వీనెట్ లోపల, ఈ విధంగా కొన్ని సర్వర్లు ఉన్నాయి బిలాంగ్స్ టు ఎక్స్వైజెడ్. ఎక్స్వైజెడ్ అనేది ఏంటంటే మూడు ఎంటిటీలు ఎక్స్ వై జెడ్, జెడ్ నమ్మేసాడు సమ్ ఏబిసి కంపెనీ కొనుక్కుంది. అంటే ఈ ఏబిసి కంపెనీకి బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఈ జెడ్కి సంబంధించిన సర్వర్లు అయ్యో కొన్ని ఉన్నాయి, వాటిలన్నింటిని మీరు ఇవ్వాలి వాళ్ళకి అలాంగ్ విత్ డేటా. అటువంటి అప్పుడు కూడా మీరు టెంపరీగా వాళ్ళని వాళ్ళ అకౌంట్లో ఒక వీనెట్ క్రియేట్ చేసుకొని రెండింటి మధ్యలో పీరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఈ సర్వర్ని ఇక్కడ నుంచి ఇక్కడికి డేటాతో సహా ఇక్కడ మూవ్ చేయొచ్చు. వన్స్ డేటా ట్రాన్స్ఫర్ ఇస్ డన్ డిస్కనెక్ట్. అంటే మీ అకౌంట్లో కనపడుతున్న సర్వర్లు తెల్లారితే వాళ్ళ అకౌంట్లో కనపడతాయి. కన్ఫ్యూజన్ ఉందా? సింపులే, అర్థం కాలేదా? అర్థమైందా? అర్థమైంది సార్, కానీ కొద్ది హై లెవెల్ హై లెవెల్ అది చెప్తుంది. ఇది కూడా పాసిబుల్ పీరింగ్ అంటే, అదే పీరింగ్ అసలు ఎక్కడ ఎక్కడ పడతాం అన్న దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? యా గాట్ ఇట్ గాట్ ఇట్. దాని ఎట్లాగా గో టు వర్చువల్ నెట్వర్క్స్ పీ నెట్ వన్ సేమ్ పీరింగ్. సో రిసోర్స్ మేనేజర్ ఐ నో ద రిసోర్స్ ఐడి, రిసోర్స్ ఐడి ఆ రిసోర్స్ ఐడి వేరే వాళ్ళు ఇస్తారు మీకు. ఓకే, అక్కడ యాడ్ చేయాలంతే. సో జస్ట్ సెకండ్, ఇది రిసోర్స్ ఐడి అన్నమాట. ఓకే, వాళ్ళ అకౌంట్లో వాళ్ళ సబ్స్క్రిప్షన్లో ఆ సబ్స్క్రిప్షన్ లోపల ఎక్కడో వాళ్ళ నెట్వర్క్లో ఏదో రీజియన్లో ఎక్కడో ఉంటుంది, అది ఇస్తారు వాళ్ళు మీకు రిసోర్స్ ఐడి వేరే కంపెనీ వాళ్ళు. సో దానికి మీరు పీరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తారనుకో వాళ్ళు వీళ్ళు ఈజీగా మాట్లాడుకోవచ్చు అంతే. గాట్ ఇట్? యా గాట్ ఇట్ గాట్ ఇట్. ఓకే, సో ఇది ఒకటి. ఇంకో సినారియో, ఇవి రెండు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈస్ట్ వేస్ ఉందండి. ఓకే, ఈస్ట్ వేస్లో రెండు వీనెట్లు ఉన్నాయి. ఈ రెండు వీనెట్ల మధ్యలో నేను పీరింగ్ ఎస్టాబ్లిష్ చేశా. ఈ వీనెట్లో ఒక సబ్నెట్ ఉంది, దీంట్లో ఒక మెషిన్ ఉంది. ఈ వీనెట్లో ఇక్కడ ఒక సబ్నెట్ ఉంది, దీంట్లో ఇంకొక మెషిన్ ఉంది. ఇవి రెండు ఇలా కమ్యూనికేట్ అవుతున్నాయి. దిస్ ఈస్ గోయింగ్ టు ప్రొడక్షన్ వయా లైక్ దిస్ అండ్ దిస్ డజంట్ హ్యావ్ ఎనీ పబ్లిక్ యాక్సెస్, ఏదో ఒక సినారియో అట్లా ఉంది. ఫైన్, ఇది ఈస్ట్ వేస్. దీనికి డిఆర్ సైట్ కింద నేను వెస్ట్ యుఎస్లో ఇంకొక ఇన్ఫ్రా బిల్డ్ చేశా. ఓకే, ఇక్కడ వెస్ట్ యుఎస్లో ఇంకొక వీనెట్ క్రియేట్ చేసి దాంట్లో సబ్నెట్ క్రియేట్ చేసి ఒక వర్చువల్ మెషిన్ డిప్లాయ్ చేశా. ఇప్పుడు ఈ సర్వరు ఈ సర్వర్కి డేటా పంపించాలి ఎలా?
ప్రశ్న అర్థమైందా ఫస్ట్? ఎస్ సార్ అర్థమైంది సార్. అంటే దట్స్ లైక్ డిఆర్కి ప్రొడక్షన్ అప్పుడు ఈస్ట్ యుఎస్ ప్రొడక్షన్ తీసుకున్నాం అనుకోండి సార్, వెస్ట్ యుఎస్ డిఆర్ తీసుకుంటున్నారు, తీసుకుని డేటా రెప్లికేషన్ ఇవన్నీ కూడా అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో మనం ఆబ్వియస్గా వన్ వే యూనిడైరెక్షనల్ తీసుకుని వీనె వీనెట్ తీసుకోవచ్చు కదా సార్, వీనెట్ పేరింగ్ తీసుకోవచ్చు కదండి. ఒక ఒక రీజియన్లో రెండు వీనెట్లు ఉంటాయి, ఆ రెండింటి మధ్యలో పేరింగ్ ఎస్టాబ్లిష్ చేశాను. ఇది రెండు ఫిజికల్గా వేరే వేరే చోట్ల ఉన్నాయి, అప్పుడు ఎట్లా చేస్తారు? ఎలా ద ట్రాఫిక్ దట్స్ ఇట్ డైరెక్ట్లీ by using the by writing the rules by default rules unnai ga sir, by default rules unnai ga sir vms ki sorry resource groups ki akkade manam try ichu kada direct ga chinna appudu shakti man serial chusare cheppandi ikkada jaringana ikkada mayam avangana ikkada pratyaksham avadaniki connection undali ga. అంటే జస్ట్ ఫర్ డేటా కాపీ అని నేను అనుకుంటున్నాను, కనెక్షన్ కాదు. డేటా కాపీ పక్కన పెట్టండి, అది డిఆర్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నారు, మనం నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రెండు డివైజ్లో ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా, ఆ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది నా ప్రశ్న. సాయి అర్థమవుతుందా? Within the region ante within the physical location you have a two logical boundaries, in between two logical boundaries you can establish a logical connection with the name of peering. If it is across the physical locations ante two different physical locations madhyalo meeru connection establish cheyali, ee vidhanga meeku primary data center, secondary data center me traditional way lo undi. ఆ రెండింటి మధ్యలో ఎలా ఉంటుంది కనెక్టివిటీ? ఫైబర్ ఛానల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అవునా? ఫైబర్ ఛానల్? ఐమ్ నాట్ షూర్, ఐమ్ నాట్ షూర్. డేటా సెంటర్ ఉంది యూకేలో, ఐమ్ నాట్ షూర్. ఎందుకంటే నెట్వర్కింగ్ కాన్సెప్ట్ సార్, ఐమ్ నాట్ షూర్ కంప్లీట్లీ, బట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ యూ కెన్ టేక్ ఇట్ అస్. అట్లా కదా, ప్రాక్టికల్గా చూడు ఒకసారి. యుఎస్లో డేటా సెంటర్ ఉంది, ఓకే, యూకేలో ఒక డేటా సెంటర్ ఉంది, ఆ డివైజ్లో ఈ డివైజ్తో మాట్లాడుకోవాలి. సో ఫైబర్ ఛానల్ యూఎస్ నుంచి యూకే కేబుల్ వేసుకొస్తావా? సరే అండి, ఐపీ అడ్రస్ అంటే పబ్లిక్ ఐపీ కదా, పబ్లిక్ ఐపీ అంటే పబ్లిక్ ఇంటర్నెట్ వాడుతున్నారు మీరు, పబ్లిక్ ఇంటర్నెట్ వాడితే ఇంకా సెక్యూరిటీ ఎక్కడుంది? లాజిక్ అర్థమవుతుందా? త్రూ ఏఎస్పి సార్? ఏఎస్పి అంటే నాకు అంత రాదు. ఏఎస్పి అంటే అండి? ఐఎస్పి, ఐఎస్పి సారీ, మనకి సెక్యూర్ ఛానల్. ఏఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే మరి ఇంటర్నెట్ నుంచి పోతున్నట్టే కదా, ఇంటర్నెట్టే కావాలి, ఇంక వేరే దారి లేదు. కానీ ఇక్కడ ఒక ఫైర్ వాల్ పెట్టుకోవాలి, సారీ ఇక్కడ ఒక విపిఎన్ పెట్టుకోవాలి, ఇక్కడ ఒక విపిఎన్ పెట్టుకోవాలి, ఈ రెండింటి మధ్యలో కనెక్టివిటీ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, సెక్యూర్ సాకెట్, ఐపీసెక్, విపిఎన్, అవునా, ఇవన్నీ తతంగా ఉంటుంది. మహేష్ ఇంతేనా? ఇంకా ఉంది వేరే దారి సార్, ఇక్కడ ఫైర్ వాల్, అక్కడ ఫైర్ వాల్ అలో చేస్తారు, అలో చేసి ట్రాఫిక్ అలో చేస్తారు. ఓకే, సో ఇన్ బిట్వీన్ దీస్ టూ పబ్లిక్ ఇంటర్నెట్, ఐఎస్పీస్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. కరెక్టే, ఇదంతా బాగానే ఉంది. అయితే ప్రశ్న ఏంటంటే బాబు, ఇది నువ్వే ఇస్తున్నావు, ఇది నువ్వే ఇస్తున్నావు, ఇవి రెండింటికి 500 500 కడుతున్నా, దీనికి మాత్రం 50,000 50,000 తీసుకుంటున్నావు, ఏమన్నా న్యాయమా? తీసుకునేది ఒక 500 తీసుకుని మాకు ఇంటర్నల్గా కనెక్టివిటీ ఇవ్వచ్చుగా, రెండు ఏజీ రోడియే కదా. రెండు వేసి ఉన్నాయి, అండ్ ఒకటి యూజింగ్ ఐఎస్పీస్ మీరు అన్నట్లుగా ఐఎస్పీ అవసరం లేదు, రెండు రెండు ఇంటర్నెట్ గేట్వేలు పెట్టుకొని, ఇన్ ద సెన్స్ రెండు విపిఎన్స్ పెట్టుకొని రెండింటి మధ్యలో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, పాసిబుల్. ఓకే, టిల్ 2019 ఆర్ ఎండ్ ఆఫ్ 2018 ఇది ఒకటే చాయిస్ అనమాట, ఇంక వేరే దారి లేదు.
సో అందరు కస్టమర్స్ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. ఇది మీదే అది మీదే రెండు మీ సర్వీస్లో అయినప్పుడు ఇంటర్నల్గా కూడా మాకు ఎందుకు ఇంత బిల్లు వాయిస్తున్నారు, దిస్ ఇస్ అన్ఫేర్ అన్నట్టు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఎట్లయితే పీరింగ్ అన్నారో సరే అండి, మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి పీరింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోండి, మేము మా బ్యాక్ ఎండ్ నెట్వర్క్ మేము అప్గ్రేడ్ చేస్తాము, ఆ బిల్ ఏదో మేమే కట్టుకుంటాము అన్నారు. అంటే వాళ్ళు వాళ్ళ బ్యాక్ ఎండ్ నెట్వర్క్ ద్వారానే మీకు కొంత ప్రైవేట్ కనెక్టివిటీ ఇస్తున్నారు. ప్రైవేట్ కనెక్టివిటీ ఇచ్చారు అంటే అర్థం ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ బ్యాక్ ఎండ్ ప్రైవేట్ కనెక్టివిటీ ఫర్ దేర్ సర్వీసెస్. యాజ్ ఏ కస్టమర్ యు ఆర్ యూజింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్, దానికి మీరు ఎక్స్ట్రా బిల్ పే చేయండి. ఎట్లయితే ఇక్కడ మీరు ఇన్బౌండ్ అవుట్బౌండ్ పే చేస్తున్నారో ఇక్కడ కూడా ఇన్బౌండ్ అవుట్బౌండ్ పే చేయండి. ఇట్ ఈజ్ ఆల్సో వి నెట్ పీరింగ్. ఓకే కాన్సెప్ట్, ఇది ఒక మెథడ్. ఇది 2018 ఎండ్ లో దే ఇంట్రడ్యూస్డ్, దానికి ముందు లేదు ఈ కాన్సెప్ట్. అసలు అంతకుముందు లెగసీ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది, ఇవి రెండు. There are two ways to communicate your devices across the region or multi-region communication by using these two methods. So, next class lo em cheddam ante quick ga ee VNet pairing chudtamu, aa tarvata mana migitha networking components lo em em unnai, asalu enti paristhiti, public IP undi, aa tarvata meer inga rules firewalls edanna annaru kada, akkada rules chupichandi, ayi enti rules edanna annaru, vaatla gurinchi maatladam okkasari. దాన్ని ఏమంటారంటే నోట్ చేసుకోండి, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ నోట్ ఇట్ డౌన్, వాటిని నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అంటారు. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే ఓకే. సో దాని టెస్టింగ్ చేయాలి. ఏది గ్లోబల్ వినెట్ పీరింగ్ ఒకటి టెస్ట్ చేయాలి, ఆ తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ టెస్టింగ్ ఒకటి చేయాలి, ఆ తర్వాత ఫైర్ వాల్స్ ఉన్నాయి రైట్, ఫైర్ వాల్స్ టెస్టింగ్ ఒకటి చేయాలి, ఆ తర్వాత అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ అనే కొన్ని ఉన్నాయి, దాని గురించి కూడా ఒకసారి మాట్లాడాలి. సో ఇవన్నీ మన నెక్స్ట్ సెషన్లో మాట్లాడదాం. వన్ వీక్ టైం ఉంటుంది కాబట్టి మీరు ఆర్ఎండి చేయాలనుకుంటే వీటిపైన ఆర్ఎండి చేయొచ్చు అని చెప్తున్నా. ఓకే సార్. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో వీటి నెట్ల గురించి మాట్లాడదాం. ఓకేనా. మనం వీనెట్ ఇంకో వీనెట్ పీరింగ్ అది స్టార్ట్ చేసినా కానీ మనకు హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో నేను 7:15 అట్లా బయటకు వెళ్ళాలి అందుకని. ఓకే సార్. ఓకేనా. సో ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ వీ క్లోజ్? వి స్టిల్ హ్యావ్ 7-8 మినిట్స్. సార్ ప్రీవియస్ డయాగ్రామ్కి ఒకసారి వెళ్ళరా? అక్కడ మనం పెట్టుకున్నాం కదా, ఒక జంప్ హోస్ట్ పెట్టి జంప్ హోస్ట్ నుంచి కనెక్టివిటీ ఇచ్చాం కదా సార్. ఇది కాదు, ఇది కాదండి. చెప్పండి. అది మనకి ప్రైవేట్ పేరింగ్ సారీ జంప్ హోస్ట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకి రెండు పబ్లిక్ అడ్రస్సెస్ ఐపి అడ్రస్సెస్ కావాలి కదా మన బాక్సెస్. సారీ ఒకటే. అంటే నేను చెప్పేది ఏ విధంగా అంటే సార్ ఎక్స్టర్నల్ కాదండి, నేను తీసుకునేది ఏ విధంగా తీసుకుంటానంటే డైరెక్ట్ ఫ్రమ్ ఎండ్ యూజర్ సారీ ఫ్రమ్ ద కస్టమర్. Whenever customer is trying to access your web application or when application, he is coming in a different channel and we are going for a from a different channel. Yes. So we require two IP addresses kada? Ledu, rendu public IP server ki varu firewall ko. Server kadandi, server leave about server sir. Server so samasya kadu, basically ga end to end setup single public IP meda ayipothunda lekapothe two public IPs kavala annadi. దట్స్ వాట్. సో మనకి మళ్ళీ అక్కడ లోడ్ బ్యాలెన్సర్, నెక్స్ట్ ఫైర్ వాల్ పెట్టుకుంటున్నాం కాబట్టి సార్, సో అది మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ అంతా డిఫరెంట్ లో వస్తుంది కదా సార్. అది మళ్ళీ మనం డిప్లాయ్ చేసుకోవాలి అదంతా చేద్దామండి, చేద్దాం. అడుగుదాం ఫర్ మై ఇన్ఫర్మేషన్ అంతే, అంటే జస్ట్ కోరిలేట్ ఇన్ఫర్మేషన్ కోరిలేట్ చేసుకోవడానికి ఊహించుకుంటే అయిపోదు. సో దాన్ని డిప్లాయ్ చేసినప్పుడు అక్కడ ఛాలెంజెస్ వేరుగా ఉంటాయి. అంటే దీన్ని దాన్ని కొరియర్ చేసుకుంటే నాకు కొద్దిగా రెండు డిఫరెన్సెస్ కనబడ్డాయి, మన ఒరిజినల్ డయాగ్రామ్ కి అక్కడ డయాగ్రామ్ కి. సో అందుకని చెప్పి అడుగుతున్నా.
ఓకే షూర్ షూర్, అది డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఓకే ఫైర్వాల్ షూర్. సెషన్ వచ్చినప్పుడు, యా ఫైర్వాల్ సెషన్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఓకే రండి షూర్ షూర్. సో శ్రీ, నాకు ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు ట్రై టు క్రియేట్ వన్ రిసోర్స్ గ్రూప్. సో బిఫోర్ ఎండ్ ఆఫ్ ది డే ఐ నీడ్ టు డిలీట్ దట్ రిసోర్స్ గ్రూప్, రైట్? అదర్వైజ్ దే విల్ ఛార్జ్. రిసోర్స్ గ్రూప్ అవసరం లేదండి, రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేయ అవసరం లేదు. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, యూ కెన్ కీప్ ఇట్. ఓకే, నన్ను ఎలా, అండ్ వీనెట్ ఆల్సో యూ కెన్ కీప్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, నన్ను ఎలా, ఓకే, అండ్ సబ్నెట్స్ ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. పబ్లిక్ ఐపి ఛార్జబుల్, వర్చువల్ మెషిన్ ఛార్జబుల్. ఓకే, సో మాకు నేనేం చేస్తానంటే ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, బెస్ట్ ప్రాక్టీస్ నేనేం చెప్తానంటే అందరికి, బాబు మీరు ఏమన్నా చేసుకోండి, అన్నీ అయిపోయినాయా, సెలెక్ట్ ఆల్, గో టు ఆల్ రిసోర్సెస్, సెలెక్ట్ ఆల్, జస్ట్ డిలీట్, దట్స్ ఇట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ డిప్లాయిడ్. ఓకే, వాట్ యూ డి, అది ఏమన్నా కానివ్వండి, ఫస్ట్ అయితే డిలీట్ చేయండి. ఓకే, అదర్వైజ్ ఇట్ ఈస్ అన్నెసరీ బిల్లింగ్ ఫర్ యూ. మీరు చదువుకోవడానికి 1000 రూపాయలు పెట్టుకుంటే 10,000 బిల్ వచ్చింది అనమాట. ఓకే సార్, నన్ను ఎలా స్టార్ట్ చేయమంటారు? అజూర్ లో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫస్ట్. నేను ఈ రెండు వీడియోస్ షేర్ చేస్తాను కదా మీకు. ఓకే, ఇంకోటి అండి, దీనికి వచ్చేసరికి నేను మీతో చెప్పాను 12,000 అని అండి. దీనికి నేను మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు. చెప్పారు. ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే, మీకు నాకు ఈమెయిల్ ఐడి పింగ్ చేయండి, అట్ ద సేమ్ టైం మీరు పేమెంట్ అది పంపించేస్తారా? రమేష్, మహేష్ మీరు, సారీ మ్యూట్ లో ఉన్నాను, సారీ మ్యూట్ లో ఉన్నాను. ఒకసారి మీ అకౌంట్ డీటెయిల్స్ నాకు పంపించండి సార్, నేను సెండ్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే, సుధీర్ ఉన్నారు కదా, సుధీర్ ఇంకొక అతను రాజేష్ అని చెప్పి నేను ఒక అతను జాయిన్ అయ్యారండి. సో మన ఐదుగురికి కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను వాట్సాప్ లో. సో ఏదైనా కమ్యూనికేషన్ ఉన్నా సరే మనం అక్కడ, నేను ఈజీగా ఉంటుంది, అందరికి ఇండివిజువల్ గా పని చేయాలన్నా నాకు ఇబ్బంది, నెంబర్ కూడా గుర్తుండవు కాబట్టి నేను ఒక నెంబర్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేస్తానండి. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నేను అక్కడ పంపిస్తాను. ఓకే అండి. ఓకేనా? ఓకే అండి, షూర్ షూర్. చలో, సో లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. అయ్యా చెప్పండి. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత నేను జస్ట్ దిస్ వీక్ ఐ నీడ్ టు ప్రాక్టీస్ లైక్ క్రియేటింగ్ రిసోర్స్ గ్రూప్, వర్చువల్ నెట్వర్క్ అండ్ విపిన్. ఈ రోజు సెషన్ రిఫర్ చేసుకున్నారు అనుకోండి, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మిగతా కాన్సెప్ట్ అంతా ఇక్కడ మీకు ఈ సెషన్ లో వచ్చేస్తుంది. వర్చువల్ మెషిన్ కూడా కవర్ చేశారు కదా దీంట్లో, ఉంది కదా మనం ఎట్లా అంటే, రెండు మెథడ్స్ కూడా చెప్పాను నేను, ఒకటి జనరల్ గా పాస్వర్డ్ పెట్టుకోవడం, రెండోది యూజింగ్ కీస్, పబ్లిక్ కీ యూస్ చేసి, రెండు చెప్పాను. సో యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్ అనేది చెప్పలేదు, అది తర్వాత చూద్దాం విండోస్ గురించి చెప్పినప్పుడు. ఒక నిమిషం, వర్చువల్ మెషిన్ గురించి చెప్తారా, ఎందుకు యూజ్ చేస్తాము? సెపరేట్ గా వర్చువల్ మెషిన్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం డిఫరెంట్ గా. ఓకే, అసలు వర్చువల్ మెషిన్ ఏంటి, ఎట్లా వాడతాము, డే టు డే ఆపరేషన్స్ లో ఏమేమి పనులు చేస్తాము, దాన్ని పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్ గా మెషిన్స్ ఎలా డిప్లాయ్ చేసుకుంటే అది ఆటో స్కేలింగ్ ఎట్లా పనిచేస్తుంది ఏంటి, అవన్నీ సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. 4-5 డేస్ క్లాస్ అండి అది వర్చువల్ మెషిన్ విడిగా. ARM టెంప్లేట్స్ అన్ని కవర్ అవుతాయి కదా సార్? అన్ని అన్ని దాంట్లో వస్తాయి మీకు. ఓకే షూర్ షూర్. ఓకే సార్, గాట్ ఇట్. ఓకే, ఓకేనా? సో రోడ్ మ్యాప్ వచ్చేసరికి నేను సిలబస్ పంపిస్తాను మీకు, అది దాన్ని ఫాలో అవ్వండి. సో మీకు ఈజీగా ఉంటుంది, డివైడ్ అవ్వకుండా చెప్పడానికి నాకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇఫ్ యు ఆర్ జంపింగ్ దెన్ యూ విల్ లూజ్ సంథింగ్, ఆర్ మేబీ యు ఆర్ స్కిప్పింగ్ సంథింగ్, ఆర్ ఐఎమ్ స్కిప్పింగ్ సంథింగ్, జంప్ అవ్వకూడదు. ఓకే రైట్. ఓకేనా? సో డాట్స్ అన్ని కనెక్ట్ చేయాలంటే అదే పాత్ లో వెళ్దాం. మీకు ఏదైనా మీరు ఆల్రెడీ మీ ఎన్విరాన్మెంట్ లో ఎజూర్ ఉండి మీరు పని చేస్తుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు సెపరేట్ గా పింగ్ చేయండి. ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ వెనస్డే ఉంటుందా లేకుంటే సాటర్డే ఉంటుందా? లేదండి, ఒకసారి మనం గ్రూప్ లో మాట్లాడదాం, మిగతా వాళ్ళు ఏమంటారు దాన్ని బట్టి. మహేష్ మీరు కూడా కన్ఫర్మ్ చేస్తే వెనస్డే ఓకే అంటే ఓకే, లేదంటే నెక్స్ట్ సాటర్డే. మహేష్ మీకు వెనస్డే కాదు అంటే థర్స్డే, అట్లా మధ్య ఎనీ డే వి కెన్ ప్లాన్. ఎనీ డే, ఎట్లీస్ట్ ఒక రోజు అయితే నేను రికమెండ్ చేస్తాను, అవుట్ ఆఫ్ 5 డేస్ 1 డే. ఓకేనా? మరి 4 అవర్స్ అంటే ఓవర్ ఫ్లో అవుతుంది మహేష్. ఓకే నేను మహేష్, ఇది 99% ఆఫ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్, మీరు ఒక్కళ్ళే దునియాకి ఉల్టా వెళ్తున్నారు, ఇది నేను క్లియర్ గా అప్ఫ్రంట్ చెప్తున్నా మీకు. నా ప్రకారం అయితే 1-2 అవర్స్ లేదు, ఇది నేను నా పాస్ట్ 6 ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్నా, నేను మీకు చెప్పడం కాదు. 4 గంటలు చెప్తే మీరు 2 గంటలు వింటారు, మిగతా 2 గంటలు పోతుంది మైండ్ లో నుంచి. Okay, sir. Okay. Take good rest. Okay. Yeah, sure. Let's catch up later on. I'll create a group and I'll let you know, guys. Okay. Let me stop here.